हरे कृष्णा।
లెట్స్ గో ఫిఫ్త్ క్యాంటో. సో మనం ఇన్నమా నాలుగు క్యాంటోస్ చూసాం కదా, చతుర్థ స్కందం అయిపోయింది, ఐదో స్కందంలోకి వచ్చాం రైట్. పంచమ స్కందం సృష్టి ప్రాయ 26 చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి గమనం అయిపోద్ది, ఒకటే వాల్యూమ్ మనకి రైట్. ప్రియవర్తిని చరిత్ర చూద్దాము. ప్రియవర్తిని చరిత్ర సో ఈ పుస్తకం ఈ క్యాంటో ఈ స్కందము రెండు భాగాల కింద డివైడ్ అయిందమ్మా. ముందుగంతా ప్రియవ్రత మహారాజు యొక్క రాజవంశము, రెండో భాగం అంతా విశ్వము సృష్టి. మనం మొదట్లో కొన్ని కొన్ని క్వశ్చన్లు వచ్చాయి, వాటన్నిటికీ సమాధానం ఇందులో దొరుకుతాయి. విశ్వం అసలు ఎట్లా, ఒక్కొక్క ద్వీపము, ఒక్కొక్క భరతవం వర్షం ఎలా క్రియేట్ అయింది, ఇవన్నీ కూడా ఈ స్కందంలో వస్తుంది. సో మొదటి స్కందంతో మొదలు పెట్టుకుందాము, ప్రియవర్తిని చరితము. సో దానికంటే ముందు అందరు పేర్లు ఉన్నాయో లేదో చూద్దాము. ఎవరి పేరైనా మిస్ అయితే చెప్దురు గాండ్రి. సురేంద్ర ప్రభు ఉన్నారా? స్టార్ట్ చేద్దామమ్మా, స్టార్ట్ చేసి అప్పుడు చూద్దాం వరుసగా. సో ఫిఫ్త్ స్కందం స్టార్ట్ చేసుకుందాం. ప్రభుజీ నా పేరు విజయమాత, మీ పేరు లేదమ్మా? ప్రభుజీ మా పేరు కూడా లేదు, నాది కూడా లేదు. అనుపమ లేదు, వరుస పెడతానండి, స్టార్ట్ చేద్దాం. మీరు చదువుతుంటే మిగతా పేర్లు పెడతాను. నా పేరు కూడా లేదు. అవునా సార్? మీరు అందరూ లాస్ట్ క్లాస్ కి రాలేదు అన్నమాట, రెండో తారీఖు డిసెంబర్ క్లాస్ కి రాలేదు. సో మొదటి అధ్యాయం చదువు ముందు మనకి శ్లోకాలకు వెళ్లే ముందు ఇక్కడ నుంచి కొంత జిస్ట్ ఇచ్చారు, ఆ జిస్ట్ తో స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ప్రియవ్రత చరితము అని ఇచ్చారు, దీంట్లో నేను ఫస్ట్ పారాగ్రాఫ్ చదువుతాను, అక్కడ నుంచి మిగతా చదువుతాను. భగవద్గీత క్లాస్ అయింది కదా? కాదమ్మా, భాగవతం క్లాసే. రెండో తారీఖు భగవద్గీత నేను చెప్తుంది, రెండో తారీఖు డిసెంబర్ క్లాస్ నుంచి నేను తీసుకున్నాను డేటా. రెండో తారీఖు డిసెంబర్ అంటే 1 మంత్ క్రితం, ఆల్మోస్ట్ 1 మంత్ క్రితం తీసుకున్న డేటా ఇది. సో అందులో పేర్లు రాసుకున్నాను, ఆ రోజు వచ్చిన వాళ్ళ పేర్ల ప్రకారం నేను తీసుకొచ్చాను వాళ్ళ పేర్లు. ప్రభుజీ నా పేరు రాలేదు. నా పేరు లేదండి, నా పేరు కూడా ఉందా ప్రభుజీ? ప్రభుజీ చదివే వాళ్ళ పేర్లు అండి ఇవి? అవునమ్మా, చదివే వాళ్ళ పేర్లు అమ్మా. ఓకేనండి, పుస్తకాలు చదివే వాళ్ళ పేర్లు. సరస్వతి మాతాజీ వచ్చినట్టు లేరు, సురేంద్ర ప్రభు, పద్మ మాతాజీ కూడా వచ్చినట్టు లేరు. కిందకి మూవ్ చేస్తున్నాను. సార్ నాకు ఇది ఎందుకు అర్థం కాలేదు సార్, ఇది చెప్పండి కా సార్? ఇది ఎందుకు, ఇది ఎందుకు పెట్టారు ఇది నాకు అర్థం. సాటర్డే భాగవతం చదువుతున్నామమ్మా, భాగవతం పుస్తకం ఉంటే ఇందులోంచి మనం ఒక్కొక్కరు ఒక్కొక్క శ్లోకాలు చదువుకుంటూ వెళ్తాం అన్నమాట. సో ఆ చదువుకునే ఆర్డర్ కోసం ఈ పేర్లు పెడుతున్నాను. ఓకే, పుస్తకం లేని వాళ్ళు జస్ట్ వినవచ్చు. ఓకే సార్. ఓకే, నేను మొదటి శ్లోకం చదువుదాం, ఈ లోపల నేను నేమ్స్ వెరిఫై చేస్తాను. స్టార్ట్ అయింది. సో ప్రియవ్రతం చరిత్రం మొదటిది చదువుతున్నామా. ప్రియవ్రతుడు ఏ విధముగా రాజ్యమును అనుభవించి విధుప జ్ఞానపూర్ణుడయ్యడే అనే విషయమును ఈ అధ్యాయమును వివరించింది. ప్రథమమున ప్రియవ్రతుడు లౌకిక సంపద ఏడ విరక్తుడై ఉండను, ఇదొక అతను రాజ్యము పట్ల ఆసక్తుడైనను, చివరకు భౌతిక భాగం పట్ల విరక్తుడై మోక్షమును బడిసను. పరీక్షన్ మహారాజు దీనిని వినినంతటినే ఆశ్చర్యకితుడైను, ఆశ్చర్యచకితుడైను. భౌతిక భోగమునందు విరాగుడైన భక్తుడు కొంతకాలమునకు ఎట్లు దాని ఎందు ఆసక్తుడయ్యను, అతడు సంభ్రమునకు గురి అయ్యను. ఆ విధముగా పరమాశ్చర్యంతో దానిని కూర్చి అతడు సుఖదేవ గోస్వామిని ప్రశ్నించాను. చూసారా, ఇతడు ప్రియవ్రతుడు ముందు ఆధ్యాత్మిక ఆలోచనలో ఉండి ఆ తర్వాత మళ్ళీ భౌతిక ఆలోచనలోకి వెళ్ళి మళ్ళీ ఆధ్యాత్మిక ఆలోచనలోకి వచ్చారు. మనలో కూడా చాలా మందికి అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి. సో దీనికి మనం ప్రియవ్రతం చరిత్ర చూసుకుని దానివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటో చూద్దాం. ఓకే అక్క, అక్క చదువుతారా అక్క? సెకండ్ పారాగ్రాఫ్ నుంచి. హరే కృష్ణ,
దివ్యమగు భక్తి యోగము ఎటువంటి భౌతిక ప్రభావములచే గతి తప్పదని సుఖదేవ గోస్వామి రాజు యొక్క విచారణలకు బదులుగా పలికెను. ప్రియవ్రతుడు నారదోపదేశము ద్వారా దివ్య జ్ఞానమును బడసినందున రాజ్యభోగము అనుభవించగోరలేదు. అయినను బ్రహ్మ స్వర్గరాజము ఇంద్రుడు వంటి దేవతల అభ్యర్థనపై అతడు రాజ్యమును స్వీకరించెను. సమస్తము పరమ నియామకుడగు దేవదేవుని అధీనమునందే కలదు. ప్రతి ఒక్కరూ తదనుగుణముగా పనిచేయవలసి ఉండును. ముకుత్రాడు వేయబడిన వృషభముల వలె పెద్ద జీవులందరూ గుణప్రభావముననే బలవంతముగా పనిచేయవలసి వచ్చును. అందువలన నాగరిక మనుజుడు వర్ణాశ్రమ విధానమును అనుసరించి కార్యమును నర్చును. లౌకిక జీవనమునందైనను ఎవ్వడును స్వేచ్ఛను కలిగి ఉండడు. ప్రతి ఒక్కడు పరమాత్ముడు వసగినట్టు ఒకనొక రకమైన దేహమును గ్రహించి వివిధ సుఖదుఖములను అనుభవించవలసి ఉండును. అందువలన కృత్రిమముగా ఇల్లును విడచి అడవికి పోయినను తిరిగి లౌకిక జీవనమునందే ఆసక్తుడగుచుండును. కుటుంబ జీవనము ఇంద్రియ నిగ్రహమును అభ్యసించుటకు చిన్న దుర్గము వంటి. ఇంద్రియములు నిగ్రహింపబడినప్పుడు మనిషి ఇంటియందైనను లేదా అడవిలోనైనను జీవించవచ్చును. దానిలో ఎట్టి భేదము లేదు. హరే కృష్ణ. బ్రహ్మోపదేశం అనుసరించి ప్రియవ్రతుడు రాజ్య సింహాసనము స్వీకరించినప్పుడు అతని తండ్రి యొక్క మనువు అరణ్యమునకు వెళ్ళను. అంతటా ప్రియవ్రతుడు విశ్వకర్మ తనయ అయిన బరిహిష్మతిని పరిణయమాడి ఆమె వలన అగ్నిద్రుడు, యద్మజిహ్వుడు, యజ్ఞబాహువు, మహావీరుడు, హిరణ్యరేతసుడు, ఘృతపృష్ఠుడు, శవనుడు, మేధాతిథి, వీతిహోత్రుడు, కవి అను పదుగురు పుత్రులను మరియు ఊర్జస్వతి అను ఒక పుత్రికను బడిసెను. అతడు తన భార్య కుటుంబంతో కలిసి ఎక్కువ వేల సంవత్సరము జీవించను. ప్రియవ్రతుని రథచక్రముల ముద్ర వలననే సప్త సముద్రములు, సప్త ద్వీపములు. అతని పొదుగురు పుత్రుల్లో కవి, మహావీరుడు, శవనుడు సన్యాసాసనం స్వీకరించింది. మిగిలిన ఏడుగురు సప్త ద్వీపములకు పాలకులయ్యి. ప్రియవ్రతుని రెండవ భార్య వలన ఉత్తముడు, రైవతుడు, తామసుడు అను ముగ్గురు పుత్రులు కలిగిరి. వారందరూ తదనంతరము మనువులయ్యి. ఈ రీతిగా ప్రియవ్రతుడు ఇట్లు మోక్షం బడసను సుఖదేవ కోసం వివరించను. హరే కృష్ణ. జిస్ట్ అంతా ఇచ్చారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇదే కథలోకి వెళ్దాం. ఓకే, చదువుతామా? చదువుతాను. హరే కృష్ణ. ఒకటో శ్లోకం. హరిక్షిణ్ మహారాజు సుఖదేవ గోస్వామిని ప్రశ్నించాను. మహాముని, మహాభక్తుడు, ఆత్మారాముడు అయినట్టి ప్రియవ్రతుడు కర్మబంధమునకు మూలమైనది మరియు మానవ జీవిత లక్ష్యమును భగ్నమనర్చునది అగు గృహస్థాశ్రమమున ఎందులకై నిలచెను. భాష్యము. మానవ జీవిత లక్ష్యమును గూర్చి ప్రియవ్రతులకు నారదముని చక్కగా ఉపదేశించెనని చతుర్థ స్కందమున శ్రీల సుఖదేవ గోస్వామి వివరించెను. ఆత్మానుభూతిని బడసి క్రమముగా భగవద్ధామమునకు వెడలుటయే మానవ జీవిత లక్ష్యము. దీనిని గూర్చి నారదముని ప్రియవ్రతునికి పూర్తిగా ఉపదేశించినచో భవబంధమునకు మూలకారణమైనట్టి గృహస్థ జీవనమున ఆ రాజు తిరిగి ఎందులకై ప్రవేశించెను? ప్రియవ్రతుడు ఆత్మదర్శియే కాక పరమ భాగవతుడు కూడా అయినందున అతడు గృహస్థ జీవనమున నిలుచుట పట్ల పరీక్షన్ మహారాజు మిగుల ఆశ్చర్యచకితుడయ్యను. భక్తునికి నిజముగా గృహస్థ జీవనమున ఆకర్షణము ఉండదు, కాని ఆశ్చర్యముగా ప్రియవ్రతుడు గృహస్థ జీవనమును మిగుల అనుభవించెను. గృహస్థ జీవనమును అనుభవించుటలో తప్పేమిటి అని ఎవరైనా వాదించే అవకాశము కలదు. అట్టి జీవనమున మనిషి కర్మఫలములచే బంధితుడు అగునట దానికి సమాధానము కాగలదు. గృహస్థ జీవన సారము ఇంద్రియభోగమే. ఇంద్రియ భోగార్థము కష్టించి పనిచేయుటి ఎందే మనస్సు సంలగ్నమై ఉన్నంత వరకు మనిషి కర్మఫలములచే బంధితుడగును. ఈ ఆత్మానుభూతి రాహిత్యము మానవ జన్మలో గొప్ప పరాజయమే అగును. కర్మబంధము నుండి బయటపడుటకే మానవ జీవితము ప్రత్యేకముగా ఉద్దేశించబడినది. కానీ
జీవిత లక్ష్యమును మరచి సామాన్య జంతువు వలనే వర్తించినంత వరకు, అనగా ఆహారము, నిద్ర, మైథునము, భయములో నెలకొనినంత వరకు మనిషి తన బద్ధ జీవన స్థితిని కొనసాగించవలసి వచ్చును. అతి జీవనము స్వరూప విస్మృతి అనబడును. కనుకనే వైదిక నాగరికత యందు మనుజునికి జీవిత ఆరంభముననే బ్రహ్మచారిగా శిక్షణ వసగబడును. బ్రహ్మచారి అయిన వాడు తపస్సును అనరించుచు మైథున సుఖమునకు దూరముగా నుండును. కనుక మనుజుడు బ్రహ్మచర్యమునందు సుశిక్షితుడైనచో సాధారణముగా గృహస్థ జీవనమున ప్రవేశింపడు. వాడు నైతిక బ్రహ్మచారి అనబడును. ఆ పదము పూర్ణ బ్రహ్మచర్యమును సూచించును. నైష్టిక బ్రహ్మచర్యమునందు సుశిక్షితుడైనప్పటికీ ప్రియవ్రతుడు గృహస్థ జీవనమున ప్రవేశించుట పరీక్షితులకు ఆశ్చర్యమును కలిగించను. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. అమ్మా చిన్న డౌట్ అండి. చెప్పండి. ఇది 1వ శ్లోకానికి ముందు ప్రియవ్రతుని రథచక్రముల ముద్రల వలననే సప్త సముద్రములు సప్త ద్వీపములు ఏర్పడినవి అని ఇచ్చాడు కదా. అంటే ప్రియవ్రతుడు మొత్తం అంతా ట్రావెల్ చేశాడన్నా ఏంటంటే నాకు అర్థం కాలేదు. మా ఇది మనకి 1 నుంచి 29 అధ్యాయాల తాలూకా జిస్ట్ ముందు ఇచ్చేసారు. ఓకే ఓకే. సో మనకి అక్కడికి వెళ్తే అది మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. 16వ అధ్యాయం నుంచి మనకి ఆ ప్రియవ్రత ఈ సప్త ద్వీపాలు ఎలాగ ఏర్పడ్డాయి ఆ డీటెయిల్స్ అన్ని మనకు వస్తాయి. సో అప్పుడు చూద్దాము. ఇది మనకి ఇక్కడ ఈ జంబూ ద్వీపం ఎట్లాగ ఏర్పడ్డది, భరతవర్షం నందు పర్వతాలు నదులు ఎలాగ వచ్చాయి, ఇవన్నీ వస్తాయి అన్నమాట మనకి. ఇక్కడ ప్రియవ్రత చరిత్రలోని ప్రియవ్రత తండ్రి మనువు అని రాశారు కదండి. అతని తండ్రి యొక్క మనువు అరణ్యం వెళ్ళాను అన్నారు. అంటే ప్రియవ్రత తండ్రి కూడా మనువు, మళ్ళీ కొడుకులు కూడా మనువులో ఉంటారు. సో వెరీ గుడ్ క్వశ్చన్ బాబు. మనువు 4వ మనువు, మళ్ళీ 6వ మనువు కూడా మనువు 2 సార్లు వస్తాడు మనకి చరిత్రలో. సో ఆ విధంగా 2 సార్లు వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. బట్ నాకు అంతకంటే డీటెయిల్ క్లారిటీ తెలియదు తెలియదండి. ఎక్కడైనా చార్ట్ ఉంటే కనుక్కు చూడొచ్చు. సరే చదవనా ప్రభుజీ? చదవండి అమ్మా. భారతి మాతాజీ. హరే కృష్ణ. భాగవత ఆత్మారామః అను పదములు ఈ శ్లోకమున ప్రధానమైనవి. మనుజుడు దేవదేవుని వలని ఆత్మారాముడైనచో భాగవత ఆత్మారాముడని పిలువబడును. సంతృప్తి అనున్నది నానా రకములుగా నుండును. కామ్యకర్మ రతులు సకామకర్మలలో సంతృప్తి చెందుదురు. జ్ఞానులు బ్రహ్మతేజములో లీనమవుటతో సంతృప్తి చెందుదురు. భక్తులు కృష్ణ సేవలో నెలకొంటేయందు సంతృప్తి చెందుదురు. భగవానుడు పూర్ణ ఐశ్వర్యయుతుడు కనుక ఆత్మ సంతృప్తుడై ఉండును. అతనిని సేవించుచు సంతృష్టి చెందినవాడు భాగవత ఆత్మారాముడని పిలువబడును. మనుష్యాణం సహస్రేను సహస్రేషు అని చెప్పబడినది. వేలాది మనుజులలో ఒకనొకడు మాత్రమే మోక్షము కొరకై యత్నించును. ఆ విధముగా మోక్షమునకై యత్నించు వేలాది మందిలో ఒకనొకడు మాత్రమే భగవత్ క్లేశముల నుండి ముక్తి నుండి ఆత్మారాముడు అగును. అయినను సంతృప్తి కూడా చరమ సంతృప్తి కాదు. యోగుల వలనే జ్ఞానులు కామ్యకర్మరతులు కూడా కోరికలను కలిగి ఉండరు. కానీ భక్తులు వాంఛారహితులు. భగవత్ సేవలో గల సంతృప్తి అకామ కోరిక లేకపోవుట అనబడును. అది ఏ చర్మ సంతృప్తి. కనుకనే పరీక్షన్ మహారాజు మహోత్కృష్ట స్థితి ఎందు పూర్ణ సంతుష్టుడైనాడు అయినవాడు ఏ విధముగా సంసార జీవన పూర్ణ సంతుష్టుడైనవాడు ఏ విధముగా సంసార జీవనమున సంతృప్తి చెందగలడు అనుచూ ప్రశ్నించారు. పరాభవ అను పదము కూడా ఈ శ్లోకమునందు ప్రధానమైనది. సంసార జీవనమున సంతృష్టి చెందినప్పుడు మనిషి సర్వనాశనము చెందినట్లే అగును. ఏలయనగా భగవంతునితో గల సంబంధమును అతడు అప్పటికి మరిచే ఉండును. ఏ విధముగా గృహ కలాపములు మనిషిని మరింతగా చిక్కులలో తగిలించననడి విషయమును భక్త ప్రహ్లాదుడు వివరించి ఉండెను. ఆత్మపాతం గృహ
గృహమంద కోపం. గృహస్థ జీవనము చీకటి నూతి వంటిది. మనిషి దాని ఎందు పడినచో అతని ఆధ్యాత్మిక జీవనమునకు మరణము సత్యమే ఎగును. ప్రియవ్రతుడు ఏ విధముగా గృహస్థ జీవనమునందును ముక్తుడైన పరమహంసగా నిలిచెనో రాబో శ్లోకమున వివరింపబడినది. హరే కృష్ణ. హరే కృష్ణ. చదువుతున్నారా అండి? హరే కృష్ణ. సరే బాలమణి మాతాజీ చదువుతారమ్మా. రెండవ శ్లోకం. భక్తులు నిక్కముగా ముక్త పురుషులే. ఓ బ్రాహ్మణోత్తమ, కనుక వారు సంసార వ్యవహారముల యందు సంలగ్నమయ్యే అవకాశము లేదు. భాష్యము. భగవద్భక్తి చేత మనుజుడు జీవుని యొక్క భగవంతుని యొక్క దివ్యస్థితిని ఎరుగగలడని భక్తి రసామృత సింధు అనే గ్రంథమున తెలుపబడినది. భక్తి తప్ప మరి ఏ సాధనము చేతను భగవంతుడు అవగతము కాడు. దీనినే భగవంతుడు స్వయముగా భాగవతమునందు భక్త్యాహమేకయా గ్రాహ్యయా అని ధ్రువపరిచను. కేవలము భక్తి యోగముచే మనుజుడు దేవదేవుని తెలుసుకొనగలడని దాని భావము. అదే విధముగా భగవద్గీత యందును ఆ దేవదేవుడు భక్త్యా మామ బిజానాతి, కేవలము భక్తి చేతనే మనుజుడు నన్ను అవగతము చేసుకొనగలడు అని పలికాడు. భక్తుడు కుటుంబ వ్యవహారముల యందు ఆసక్తుడగుట అసాధ్యము. అతడు అతని సహచరులు ముక్త పురుషులు అగుటయే దానికి కారణం. ప్రతి ఒక్కడు ఆనందమునే అన్వేషించుచున్నాడు. కానీ ఈ భౌతిక జగత్తులో ఆనందం అనున్నది లేనే లేదు. ఆనందము కేవలము భక్తియుత సేవ యందే సాధ్యమై ఉన్నది. కుటుంబాసక్తికి భక్తి యోగమునకు పొత్తు కుదరదు. కనుకనే ప్రియవ్రతుడు భక్తి యోగమునకు గృహస్థ జీవనమునకు ఏకకాలమునందు అనురక్తుడయ్యనని విని పరీక్షిత్తు కొంత చెగుతుడయ్యను. హరే కృష్ణ. మూడవ శ్లోకం. దేవదేవుని పాదపద్మములను ఆశ్రయించిన మహాత్ములు వారి ఛాయచేతనే పూర్తిగా సంతృప్తులై ఉందరు. వారి చిత్తము కుటుంబ సభ్యులేడ ఆసక్తము కాదు. భాష్యము. నితాయి పదకమల కోటి చంద్ర సుశీతల ఏ ఛాయాయా జగత చుడాయా అని శీల నరోత్తమదాస ఠాకూరులు గానము చేసిరి. శ్రీ నిత్యానందుల వారి పాదపద్మ ఛాయ ఎంతో మనోహరమైనది, చల్లనైనది. అనగా సదా లౌకిక కర్మలన్నడి అగ్నియందుండి లౌకికులు ఆ పాదపద్మ ఛాయను చేరి పూర్తిగా సేదదీరి సంతుష్టులు కావచ్చునని ఠాకూరులు వర్ణించిరి. కుటుంబ జీవన కష్టములను అనుభవించిన ఎవడైనను సంసార జీవనమునకు భక్తిమయ జీవనమునకు గల భేదమును చక్కగా తెలుసుకొనగలడు. కృష్ణపాద పద్మములను ఆశ్రయించిన వాడు ఏనాడును కృతకలాపము ఎడ ఆకర్షితుడు కాడు. పరందృష్ట్యా నివర్తతే అని భగవద్గీత రెండవ శ్లోక రెండవ అధ్యాయం 59వ శ్లోకం నందు తెలుపబడినట్టు ఉన్నత రసాస్వాదనము కలిగిన పిమ్మట మనుజుడు నిన్ను నిన్న కలాపము త్యజించును. ఈ విధముగా మనుజుడు శ్రీకృష్ణ భగవానుని పాద పద్మాశ్రయమునకు వచ్చినంతనే సంసార జీవనమున అనాసక్తుడగును. హరే కృష్ణ. కృష్ణ. నాలుగవది. రాజు ఇంకను ఇట్లు పలికిన. బ్రాహ్మణోత్తమ, భార్య పుత్ర గృహాదులయ్యడ ఎంతాసక్తుడైన ప్రియవ్రతుడికి కృష్ణ భక్తి యందు సర్వోత్కృష్టమును అమోఘమును ఒక పూర్ణత్వమును బడియుటి ఎట్టు సాధ్యమయ్యనని నాకు గొప్ప సందేహము కలుగుచున్నది. భాష్యం. భార్య సంతానము గృహము పట్ల అమితాసక్తుడైన వాడు ఎట్లు అంతగా పూర్ణమగు కృష్ణభక్తి పరాయణముడు అగునని పరీక్షిణ్ మహారాజు ఆశ్చర్యపోయాడు. మతిర్న కృష్ణే పరత స్వతోవా మిథో అభిపద్యేత గృహవ్రతానాం అని భక్త ప్రహ్లాదుడు పలికినట్టు గృహవ్రతుడైన వానికి అనగా ఇంటి బాధ్యతలను నిర్వహించని వ్రతమును పూనిన వానికి కృష్ణభక్తి అబ్బడి అవకాశమే లేదు.
దాదాపుగా గృహవ్రతులందరూ ఇంద్రియ భోగరతులై ఉండి తత్కారణమున క్రమముగా తమస్సులోనికి పతనము చెందుటయే అదాంత గోభీర్విశతాం తమిశ్రం దానికి కారణం. అయినచో వారు కృష్ణ భక్తిలో రతులగుట ఎట్లు సాధ్యము? తన ఈ గొప్ప సందేహమును తీర్చుమని పరీక్షన్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడిగను. హరే కృష్ణ. విజయలక్ష్మి గారు ఉన్నారమ్మా? విజయలక్ష్మి మాతాజీ పార్వతి గారు చదువుతారమ్మా. పార్వతి మాతాజీ ఉన్నారా? హలో, చదవమంటారా? చదవండి అమ్మా. విజయలక్ష్మి గారు చదవండి. ఐదో శ్లోక ఐదో చదవండి. శ్రీ శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను, నీవు పలికినది సత్యమే. బ్రహ్మదేవుని వంటి మహనీయులచే ఉత్తమ శ్లోకములందు కీర్తించబడు భగవాను నీ మహిమలు మహాభక్తులకు మరియు ముక్త పురుషులకు పరమ ప్రియములై ఉండును. భగవచ్చారణ విందములు అమృతమయ్యి మకరందమునకు ఆకర్షితుడైన వాడు, భగవన్ మహిమల ఎందే సదా సంలగ్నమైన మనస్సు కలిగిన వాడు అగు మనుజుడు కొన్ని మార్లు కొన్ని అంతరాయములచే నిరోధింపబడినను తాను పొందినట్టి మహోన్నతమగు స్థానమును ఏనాడునూ విడవడు. భాష్యము: కృష్ణ భక్తి భావనలో పురోగమించిన వాడు తిరిగి లౌకిక జీవనమున ప్రవేశింపబడనియు మరియు లౌకిక జీవనమున పూర్తిగా మునిగి ఉన్నవాడు తన జీవితమున ఏనాడునూ కృష్ణ భక్తిని చేపట్టజాలడనియు రాజు పలికిన రెండు ప్రతిపాదనలను శ్రీల సుఖదేవ గోస్వామి అంగీకరించెను. అయినను భగవన్ మహిమలయందు మనస్సు ఒకమారు సంలగ్నమైన వాడు ఏవేని అవాంతరములచే కొన్ని మార్లు ప్రభావితుడైనప్పటికీ తన మహోన్నతమగు భక్తిమయ స్థితిని విడవడని అతడు పలికిను. శ్రీల విశ్వ ఆపిన హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ అభిప్రాయమును అనుసరించి భక్తిలో రెండు రకములకు ఆటంకములు కలవు. మొదటిది వైష్ణవుల ఎడ చేయబడిన అపరాధము, దానికే వైష్ణవాపరాధం అని పేరు. వైష్ణవాపరాధమును చేయరాదని శ్రీ చైతన్య ప్రభు మహాప్రభువు తన భక్తులకు హెచ్చరించిరి. దానిని ఆయన మత్తగజములతో పోల్చిరి. మత్తగజము సుందరమైన ఉద్యానవనమును ప్రవేశించినప్పుడు సమస్తమును నాశనము చేసి దానిని పాడు చేయబడిన భూమిగా మార్చివేయను. అదే విధముగా వైష్ణవాపరాధాన్ని ఎంత ప్రబలమైనది అనగా దాన్ని అనర్చినచో మహాభక్తుడైనను తన ఆధ్యాత్మిక సంపత్తును అన్నింటినీ దాదాపుగా కోల్పోవును. కృష్ణ భక్తి శాశ్వతమైనది కనుక అది పూర్తిగా ఎన్నడనూ నశింపదు. కానీ దాని అందలి ప్రగతి మాత్రము కొంతకాలము నిరోధించబడును. ఈ విధముగా వైష్ణవాపరాధమునని అనునది భక్తి యోగమునకు ఒక రకమైన అంతరాయమై ఉన్నది. అయినను కొన్ని మార్లు భగవానుడు లేదా భగవద్భక్తుడు భక్తితో అవాంతరము కలుగవలెనని కోరుకుంటుండును. ఉదాహరణకు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు పూర్వము వైకుంఠ ద్వారపాలకులైన జైబిజులు. కానీ భగవదిచ్చతే వారు మూడు జన్మముల పాటు భగవంతుడికి శత్రువు లేరు. ఈ ప్రకారము భగవద్దిచ్ఛ రెండు రకములై అంతరాయమై ఉన్నది. కానీ ఆ రెండు సందర్భములలోనూ విశుద్ధ భక్తుడు నశింపడు. ప్రియవ్రతుడి పెద్దలు చెప్పినట్లుగా గృహస్థ జీవనమును స్వీకరించను. కానీ దాని భావం అతడు భక్తి యోగ స్థితిని కోల్పోయిన వాడని కాదు. కృష్ణ భక్తి పరిపూర్ణమైనది, నిత్యమైనది కనుక ఎట్టి పరిస్థితుల యందును నశింపదు. భక్తి యోగ పురోగతికి భౌతిక జగత్తు ఆటంకమయము కనుక పలు అంతరాయములు ఉన్నట్లుగా కనపడవచ్చును. అయినను దేవదేవుడు శ్రీకృష్ణుడు భగవద్గీత యందు కౌంతేయ ప్రతిజానీహిన మే భక్త ప్రణశ్యతి అని ప్రకటించాను. శ్రీకృష్ణ పాదార విందములను ఒక్క మారు ఆశ్రయించిన వాడు ఏనాడునూ నశింపడు. హరే కృష్ణ. కళ్యాణి మాతాజీ చదువుతారమ్మా? ఫాలో శ్లోకమునందు శివ హరికృష్ణ ప్రభుజీ చదవండి అమ్మా, చదవండి.
ఈ శ్లోకము నందు శివాత్మ అనే పదము ప్రధానమైనది. శివాత్మ అనగా పరమ మంగళం అని భావము. భక్తి యోగ పదమైనదనగా భక్తులు ఏ పరిస్థితి నశిపడు. ఈ విషయమున భగవద్గీత యందు స్వయంగా శ్రీకృష్ణుడే పార్థ వినాశస్య విద్యతే అధునా భక్తులైన వానికి జన్మలో వినాశము లేదు అని పలికెను. అది ఏ విధముగా సాధ్యమో ఆ దేవదేవుడే భగవద్గీత 43 శ్లోకము ఎందు స్పష్టముగా వివరించెను. తత్ర తమ్ బుద్ధి సంయోగం లే పౌర్వ దేహీకం తకతే చాచా తతతో భూయః సంసిద్ధం. వస్తుందండి సామాన్య మానవునిగా ఈ భౌతిక జగత్తునకు ఆరుదించును. తన పూర్వ భాష్యముచే అతి సిద్ధభక్తుడు భాష్యమునకు ఎట్టి కారణము లేకుండా గానీ భక్తి యోగము పట్ల ఆసక్తుడగును. పరిస్థితుల వలన అనేకములకు అంతరాయములు కలిగినప్పటికీ అతడు భక్తి యోగమున నిలదొక్కుని ప్రగతి సాధించి తిరిగి పరిపూర్ణ భక్తుడగును. బిల్వా మంగళా ఠాకూర్ తన గత జన్మమున పరమ భాగవతుడైన తదుపరి జన్మమున వేశ్యాలోలకుడయ్యను. ఆయనను తనను ఆకర్షించిన ఆ వేశ్య పలుకుల చేతనే ఆయన నైజము పూర్తిగా మారిపోయినది. అంతటా ఆయన తిరిగి పరమ భాగవతుడయ్యను. పరమ భక్తుల జీవితంలో ఇటువంటి సంఘటనలు పెక్కు కలవు. శ్రీకృష్ణ పాద పద్మములు ఒక మారు ఆశ్రయించిన వాడు ఏనాడు నశింపడని అని నిరూపించను. హరే కృష్ణ. ఇంకా చదవాలి నెక్స్ట్ కి వెళ్దాం లేండి అమ్మ. ఓకే మన నెక్స్ట్ రౌండ్ కావాలంటే కొంచెం చదువుకుందాం. జగదమ్మ మాత్రం. హరే కృష్ణ. ఆయనను యథార్థం ఏమనగా సమస్త పాప ఫలముల నుండి పూర్తిగా విడినప్పుడే ఎవరైనను భక్తుడు కాగలడు. దీన్ని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ఎందు ఎట్టి పలికెను. పూర్వజన్మములందు మరియు ప్రస్తుత జన్మమునందు పుణ్యకార్యము చేయుతూ పాప ఫలములు నశింపజేసుకున్న మనుజులు ద్వంద్వ మోహముల నుండి సంపూర్ణముగా విడివడిన వారై నా సేవయందు దృఢవ్రతలే నిమగ్నులగుదురు. మరొక ప్రక్క భక్త ప్రహ్లాదులు ఇట్లు పలికెను. గృహము కుటుంబము భార్య సంతానము అనడి లౌకిక కుటుంబ జీవనమునందు అమితాసక్తుడైన వానికి కృష్ణ భక్తి కలుగుతూ బాహ్యమునకు పరస్పర విరుద్ధములుగా గోచరించు ఈ విషయములు భగవత్ కరుణచే భక్తుల జీవితమును పరిష్కరింపబడిన కనుకనే భక్తుడన్నడను మోక్ష పదమున తన స్థితిని ఈ శ్లోకమున శివతమ పదవీం అని తెలిపడది. తన స్థితిని కోల్పోవాడు. సుఖదేవ గోస్వామి 6 శ్లోకము. సుఖదేవ గోస్వామి పలుక సాగెను. రాజా తన గురువగు నారదుని పాద పద్మ సేవ చే ప్రియవ్రతుడు మహాభాగవతుడు అయ్యను. ఆ విధముగా అతడు పరమార్థ జ్ఞానమున పరిపూర్ణత్వమును బడిసెను. అట్టి జ్ఞానమును కూడిన వాడే అతడు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక విషయ చర్చలోనే నెలకొని ఉండి తన దృష్టిని దేనిపైనకు మళ్లింపలేదు. అప్పుడు అతని తండ్రి ప్రపంచ పాలనా బాధ్యతను స్వీకరింపమని పలికెను. శాస్త్ర సూచితమైనట్లు అది అతని ధర్మమని నచ్చజెప్ప యత్నించాను. అయినను ప్రియవ్రతుడు వాసుదేవునే సదా స్మరించుచూ భక్తి యోగమున నెలకొని తన ఇంద్రియములనన్నిటినీ ఆ దేవదేవుని సేవలో నియుక్తము కావించి ఉన్నందున తండ్రి ఆజ్ఞ జవదాట రానిదయ్యను. దానిని సమ్మతింపలేదు. ఆ విధముగా ప్రపంచ పాలనా బాధ్యతను స్వీకరించుట చేత తన భక్తి క్రోవ తప్పదా అనే ప్రశ్న అతని చిత్తమున ఉదయించను. భాష్యం చదవమంటారు. విశుద్ధ భక్తుని లేదా గురుదేవుని పాదపద్మములు సేవింపక ఎవడును ఇతర ఇంతవరకు భవబంధం నుండి ముక్తిని పడయలేదు అనుచు శ్రీ నరోత్తమ దాస ఠాకూర్లు గానం చేసింది. రాజకుమారుడు ప్రియవ్రతుడు నారదుముని పాదపద్మములను నిత్యము సేవించుచు పరమార్థమునకు సంబంధించిన జ్ఞానమును
తత్వ సహితముగా అవగతము చేసుకొనెను. సతత్వం అను పదమునకు అర్థమేమనగా ప్రియమితుడు ఆత్మ భగవానుడు వారికి గల సంబంధమని. పేజీకి వెళ్ళండి. అదే నేను తిప్పుతున్నాను. నేను గూర్చిన విషయంలో ఎరిగి ఉండేను. ఈ భౌతిక జగత్తును గూర్చి దీని ఎందు ఆత్మ దేవదేవునికి గల సంబంధమును గూర్చి అతడు ఎరిగి ఉండేను. అందువలన అతడు కేవలము దేవదేవుని భక్తి యోగమునందే నియుక్తుడగుటకు నిశ్చయించుకునేను. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రపంచ పాలన బాధ్యతను స్వీకరింపమని స్వయంభూ మనము తండ్రి కోరినప్పుడు ప్రియవ్రతుడు ఆ ప్రస్తావనను అంగీకరింపలేదు. ముక్తాత్ముడైనట్టి మహాభక్తుని లక్షణం ఇదియే. లౌకిక కళాపములందు నియుక్తుడైనప్పటికీ వాణి యందు అతడు ఆనందమును గొనక సదా భగవత్ సేవ యందే సంలగ్నమై ఉండును. ఆ విధముగా భగవంతుని సేవించుచుని అతడు ఏ విధముగాను ప్రభావితుడు కాకుండా బాహ్యమునకు ప్రాపంచిక వ్యవహారములను నెరవేర్చుచుండడు. ఉదాహరణకు సంతానము పట్ల ఆకర్షణ లేనప్పటికీ అతడు వారిని పోషించి నిద్య నొసగి భక్తులను కావించును. అదే విధముగా భార్యతో అనురాగపూర్వకంగా మాట్లాడినప్పటికీ ఆమె పట్ల అతడు ఆకర్షితుడై ఉండడు. ఈ ప్రకారము భక్తి యొక్క సేవ ద్వారా భక్తుడు దేవదేవుని సమస్త సత్గుణములను పొందును. శ్రీకృష్ణ భగవానుని 16,000 మంది భార్య ఉండరి. వారందరూ అత్యంత సౌందర్యవతులు. వారందరితోనూ ఆ దేవదేవుడు పరమప్రియుడైన భర్తగా వ్యవహరించడను ఎవరి ఎడను ఆకర్షితుడు గాని ఆసక్తుడు గాని కాలేదు. అదే రీతిగా భక్తుడు కూడా గృహస్థ జీవనంను ప్రవేశించి భార్యాపుత్రులతో ప్రేమగా వ్యవహరించడను ఆ కళాపములందు అనురక్తుడు కాడు. గురుదేవుని పాదపద్మములు సేవించి రాజకుమారుడకు ప్రియవ్రతుడు శీఘ్రమే కృష్ణ భక్తి భావనలో పరిపూర్ణ స్థితిని బడిసినని ఈ శ్లోకము తెలుపుచున్నది. ఆధ్యాత్మిక జీవనము పురోగమించుటకు ఇది ఒక్కటే మార్గము. దీనిని గుర్చియే వేదములందు ఇట్లు తెలుపబడిది. యస్య దేవే పరాభక్తిర్యథ దేవే తథా గురౌ తస్యైతే కథిత హ్యార్థాః ప్రకాశంతే మహాత్మనః. మనుషుడు దేవదేవుని యందు గురుదేవుని యందు అకుంఠితమగు విశ్వాసమును కలిగి ఉన్నచు సమస్త వేద జ్ఞాన సారమంతయు అతనికి బోధపడగలదు. శ్వేతాస్తుతర ఉపనిషత్తు 6.23. భక్తుడు ఎల్లవేళలా భగవంతుని గుర్చియే నిరంతర చింతనము కలిగి ఉండడు. హరే కృష్ణ మహామంత్రమును జపించినప్పుడు దాని అందరి కృష్ణ హరే అనే పదములు సమస్త భగవత్ కర్మలను శీఘ్రమే అతడికి గుర్తు చేయుచుండును. జీవితాంతము కృష్ణ సేవలోనే నెలకొని ఉండును. కనుక భక్తుడు కృష్ణుని ఏనాడునూ మరువజారడు. సామాన్య వ్యక్తి తన మనసును లౌకిక కళాపములందే నియుక్తము కావించే రీతి భక్తుడు తన మనసును ఎల్లవేళలా ఆధ్యాత్మిక కర్మలలో నియోగించును. ఇది ఏ బ్రహ్మ సత్రము లేదా నిరంతర భగవద్ ధ్యానము అని పిలువబడును. ఇట్టి సాధన యందు ప్రియవ్రతుడు నారదమునిచే చక్కగా దీక్షితుడైను. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీ సుఖదేవ గోస్వామి పలికను. ఈ విశ్వం నందు తొలిజీవి పరమ శక్తివంతుడు దేవత బ్రహ్మదేవుడే. విశ్వకలాపంలో అభివృద్ధిగా బ్రహ్మయే బాధ్యుడు. దేవదేవుడి నుండియే నేరుగా జన్మించిన అతడు విశ్వసృష్టి ప్రయోజనము నెరిగి ఉన్నందున సమస్త విశ్వం యొక్క సంక్షేమంకే పనిచేయను. అట్టి పరమశక్తివంతుడు బ్రహ్మ తపార్షదులను మూర్తి భవించిన వేదములను కూడి తన లోకం నుండి ప్రియవ్రతుడు ధ్యానం ఆచరించుతూ స్థానమునకు ఏతించను. భాష్యము. వేదాంత సూత్రం నందు జన్మాద్యశయత వివరించబడినట్లుగా పరమాత్ముడు విష్ణు భక్తుడే. విష్ణు భగవానుడే సమస్తమునకు మూలము. అట్టి విష్ణువు నుండి నేరుగా జన్మించినందున బ్రహ్మ ఆత్మయోని అని పిలువబడును. భగవానుడు అనే పదము సాధారణంగా దేవదేవునికే విష్ణువు లేదా కృష్ణుడికి అన్వయించును. బ్రహ్మ కూడా భగవానియే పిలువబడును. దేవదేవుని ప్రయోజనము ఉద్దేశమును నెరవేర్చు కనుక బ్రహ్మదేవుడు నారదుడు శివుడు వంటి మహనీయులు కొన్ని మార్లు భగవానుగా సంబోధించబడదురు. ఈ విశ్వమునకు గౌణ సృష్టికర్త అయినందున బ్రహ్మ ఇచ్చిన భగవాన్ని పిలువబడును. లౌకిక కళాపముల ద్వారా భోగించటకు భౌతిక జగత్తును అరుదించటి బద్ధజీవుల యొక్క పరిస్థితిని ఏ విధంగా మెరుగుపరచవలనా అని అతడు సర్వదా తలపోయచుండును. ఆ కారణంలోనే అతడు ఎల్లరి మార్గము మార్గదర్శనం కొరకు విశ్వమంతటను వేద జ్ఞానమును విస్తరింపజేయును. హరే కృష్ణ. చదువుతున్నారు పిన్ని, ఉన్నారా?
నానా నేను బుక్స్ లేవు నా దగ్గర వింటున్నాను. విజయమాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. వేద జ్ఞానము ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గము అనుచు రెండు భాగములుగా విభజింపబడింది. ఇంద్రియ భోగమును తిరస్కరించు పదమే నివృత్తి మార్గము. జీవులకు భోగానుభవ అవకాశమును ఒసగి అదే సమయమున భగవద్ధామమునకు చేరిన విధముగా నిర్దేశం నసుగడు పదమే ప్రవృత్తి మార్గము. విశ్వపాలన అన్నది గొప్ప బాధ్యత కనుక ఆయా కాలములలో విశ్వకలాపములను బ్రహ్మ పలువురు మనువులకు అప్పజెప్పవలసి ఉండను. ప్రతి మనువు ఆధ్వర్యమున అనేక మంది రాజులు వారు కూడా బ్రహ్మదేవుని ఉద్దేశమునే నెరవేర్తురు. భక్త ధ్రువుని తండ్రి యొక్క ముత్తానపాదుడు తన జ్యేష్ఠ సోదరుడు ప్రియవ్రతుడు జీవితారంభం నుండి తపస్సులో నెలకొనున్నందున విశ్వపాలనము కావించినని పూర్వ వివరణను బట్టి అవగతమవుచున్నది. ఈ విధముగా ప్రత్యేతస్సుల సమయము వరకు విశ్వం యొక్క రాజులందరూ ఉత్తానపాదుని వంశజులే అయి ఉండేది. ప్రచేతసుల తరువాత సరైన రాజు లేనందున స్వయంభూ మనవు గంధమాధవ పర్వతం చెంత ధ్యానమగ్నుడై ఉన్న తన జ్యేష్ఠ పుత్రుడగు ప్రియవ్రతుని తీసుకువచ్చుటకు అతడుకు వెడలెను. విశ్వపాలనం చేయమని మనవు ప్రియవ్రతుని అర్థించినప్పుడు అతడు నిరాకరించెను. అప్పుడు బ్రహ్మ సత్యలోకం నుండి దిగి వచ్చి ఆ యాజ్ఞను పాలింపమని ప్రియవ్రతునితో పలికెను. బ్రహ్మ తాను ఒంటరిగా రాక హరీచి ఆత్రేయుడు వశిష్ఠుడు వంటి ఋషిగణముతో పాటు అర్థించను. వేదోపదేశములను పాటించి ప్రపంచ పాలనా బాధ్యతను స్వీకరించుట అత్యవసరమని ప్రియవ్రతునికి నచ్చజెప్పుటకై బ్రహ్మ తనతో పాటు మూర్తిభవించిన వేదములను అతని నిత్య పార్షదులు కూడా తీసుకువచ్చను. హరే కృష్ణ. హరే కృష్ణ. పారాగ్రాఫ్ క్లోజ్ చేసేస్తారు, చదివేయమంటారా? ఈ శ్లోకమునందు స్వభావనాత్ అను పదము విశేషమైనది. బ్రహ్మ తన స్థానం నుండి దిగివచ్చునని అది సూచించను. ప్రతి దేవతకు నిజవాస స్థానం కలదు. దేవతా ప్రభువు ఇంద్రునికి అతని స్థానం కలదు. అట్లే చంద్రలోక ప్రభువు చంద్రునికి, సూర్యలోక అధిష్టాన దేవత యొక్క సూర్యునికి నిజవాసములు కలవు. కోట్లాది సంఖ్యలో ఉన్న దేవతలకు నక్షత్రములు పలు గ్రహములే నివాసస్థానము. ఈ విషయము భగవద్గీత యందు యాంతి దేవ వ్రత దేవాన్ అని నిర్ధారణం చేయబడినది. దేవతలను పూజించి వారి లోకముకు వెడలగలరు. అత్యున్నత లోకమైన బ్రహ్మ వాసస్థానము సత్యలోకమని లేదా కొన్ని మార్లు బ్రహ్మలోకమని పిలువబడుచుండను. బ్రహ్మలోకం అన్నది సాధారణముగా ఆధ్యాత్మిక జగత్తును సూచించును. బ్రహ్మ వసించు స్థానము సత్యలోకమే, కానీ అసలు బ్రహ్మ వసించడి కారణమున కొన్ని మార్లు అది బ్రహ్మలోకమని పిలువబడును. హరే కృష్ణ. హరే కృష్ణ. 8వ శ్లోకం. బ్రహ్మదేవుడు తన హంసవాహమున అరుదించినప్పుడు సిద్ధులు గంధర్వులు సాధ్యులు చారణులు మరియు ఋషిగణము విమానారూఢులైన దేవతలు గగనతలమున సమకూడిన వారై ఆహ్వానించుచు అర్చించిరి. వివిధ లోకవాసులు ఆదర సత్కారములను గోని బ్రహ్మదేవుడు నక్షత్ర పరివేష్టితుడైన పూర్ణచంద్రుని వలె గోచరించెను. పిమ్మట అతని హంసవాహనము గంధమాదన పర్వత ప్రాంతమును చేరి ప్రియవ్రతుడు ఆసీనుడై ఉన్న స్థానమును సమీపించెను. భాష్యము. దేవతాలోకముల నడుమ ఒక పద్ధతి ప్రకారము ప్రయాణములు సాగుచుండడమని ఈ వర్ణన బట్టి గోచరించుచున్నది. మరొక ముఖ్య విశేషం ఏమనగా గొప్ప గొప్ప పర్వతములతోనే దాదాపు అవతరింపబడి ఉన్న ఒక లోకము కలదు. ప్రియవ్రతుడు నారదుడు స్వయంభూ మనువు అనేది మువ్వురు మహానీయులు ఆ గంధమాదన పర్వతముపై ఆసీనులై ఉన్నారు. బ్రహ్మ సంహిత ప్రకారము ప్రతి విశ్వము నానా విధములకు లోకములను కలిగి ఉన్నది. అందులోని ప్రతి లోకము ఒక అద్వితీయమగు ఐశ్వర్యమును కూడి ఉండెను. ఉదాహరణకు సిద్ధలోకమునందు ప్రతి ఒక్కరూ యోగ శక్తి యందు అగ్రేసురులై ఉందురు. విమానములు గాని ఎగిరి యంత్రములు గాని లేకుండగానే వారు గ్రహాంతర యానము చేయగలరు. అదే విధముగా గంధర్వ లోకవాసులు సంగీత శాస్త్రమును నిపుణులై ఉందురు. ఇక సాధ్యలోక వాసులందరూ సాధు పురుషులే, అనగా గ్రహముల నడుమ సంబంధము నిస్సందేహముగా నెలకొనియే ఉండును. వివిధ లోకవాసులు ఒక లోకము నుండి వేరొక లోకమునకు ప్రయాణము కలిగి ఉందురు. అయినను ఒక లోకము నుండి వేరొక లోకమునకు నేరుగా చెనగల ఎట్టి యంత్రమును దరిద్రిపై మనము కనిపెట్టలేదు, కానీ నేరుగా చంద్రుని చేరుటకు మాత్రము విఫల యత్నము జరిగినది. హరే కృష్ణ. ప్రభామాతాజీ అమ్మ మ్యూట్ లో ఉన్నారమ్మా.
మా మ్యూట్ లో ఉన్నారా మా ప్రభా గారు? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నారదుని జనకుడైన బ్రహ్మ ఈ విశ్వమునందు మహాపురుషుడు. నారదుడు అంశవాహనమును గాంచినంతనే బ్రహ్మదేవుడు అరుదించినాడని తెలుసుకుని వెంటనే లేచి నిలబడెను. అతనితో పాటు స్వయము, మనువు మరియు నారదోపదేశకుడు వ్రతుడు కూడా లేచి నిలబడెను. పిమ్మట వారందరూ ముకిలిత హస్తులే గొప్ప ఆదరముతో అతనిని అర్చించారు. గడిచిన శ్లోకమున తెలుపబడినట్లు బ్రహ్మదేవుడు పలు ఇతర దేవతలను గూడియుండను. కానీ అతడు తన ప్రత్యేకము హంసవాహనము కలిగి ఉండు కనుకనే నారదముని హంసవాహనమును గాంచినంతనే తన తండ్రి యొక్క బ్రహ్మ అంటే హిరణ్య గర్భునిగా కూడా తెలియపడేవాడు అరుదించినాడని తెలుసుకొనగలిగిన అతడు స్వయంభువు, మనువు మరియు అతని పుత్రుడు ప్రియవ్రతునితో పాటు శీఘ్రమే లేచి నిలబడి బ్రహ్మదేవుని ఆహ్వానించి ఆదరించను. హరే కృష్ణ. పదవ శ్లోకం ఇది ఏంటిది? పరీక్షన్ మహారాజా, బ్రహ్మదేవుడు ఆ రీతి సత్యలోకము నుండి భూలోకమునకు దిగిరాగా నారదుడు, ప్రియవ్రతుడు, స్వయంభూ, మనువు ముందుకేగి పూజా ద్రవ్యములను అర్పించి వైదిక మర్యాదను అనుసరించి ఉత్తమ వాక్కులతో ప్రశంసించిరి. ఈ విశ్వమునకు మూల పురుషుడకు బ్రహ్మ అప్పుడు ప్రియవ్రతుని ఎడ కరుణ గలవాడై ప్రసన్న వదనముతో అతనిని గాంచుచు ఇట్లు పలికెను. భాష్యం: ప్రియవ్రతుని గాంచుటకు బ్రహ్మదేవుడు సత్యలోకము నుండి దిగి వచ్చిననగా విషయము అతి గంభీరమైనదని సూచితమగుచున్నది. ఆధ్యాత్మిక జీవన విలువను, జ్ఞానమును, వైరాగ్యమును, భక్తిని ప్రియవ్రతునికి బోధించుటకు నారదముని అరుదించును. నారదముని ఉపదేశములు అతి ప్రభావశీలమైనవని బ్రహ్మకు తెలియను. కనుక తాను స్వయముగా గంధమాదన పర్వతమునకేగి అర్థించినదే ప్రియవ్రతుడు తన తండ్రి ఆజ్ఞను మన్నింపడని అతడు ఎరుగగలిగెను. ప్రియవ్రతుని సంకల్పమును భంగపరచుటయే బ్రహ్మదేవుని ముఖ్యోపదేశము. కనుకనే అతడు మొదట కరుణతో ప్రియవ్రతునే గాంచి ఉండెను. గృహస్థాశ్రమమును స్వీకరించినప్పటికీ ప్రియవ్రతుడు భక్తియోగమును మరువడని అతని దరహాసము మరియు కరుణావలోకనమును సూచించుచుండెను. వైష్ణవుని ఆశీర్వాదముతో సమస్తము సంభవమే అవును. ఈ విషయము భక్తి రసామృత సింధువు గ్రంథమున కృపాసిద్ధి అని వర్ణింపబడినది. సాధారణముగా మనుజుడు శాస్త్ర చోదితమగు విధి నియమ పాలనచే ముక్తుడును పరిపూర్ణుడును అగుచుండును. అయినప్పటికీ పెక్కురు గురుదేవుని లేదా ఉన్నతుని అనుగ్రహం మాత్రముననే పూర్ణత్వమును బడిసి ఉండిరి. ప్రియవ్రతుడు బ్రహ్మదేవుని మనవుడు. తాతా మనవళ్ల మధ్య కొన్ని మార్లు హాస్య ధోరణిలో పోటీ జరుగునట్లు ఈ విషయమును కూడా ప్రియవ్రతుడు ధ్యానముగ్నుడై ఉండుటకు నిస్థిర నిశ్చయుడై ఉండగా అతడు విశ్వపాలన చేయవలని బ్రహ్మదేవుడు సంకల్పించి ఉండెను. ప్రియవ్రత, గృహస్థ జీవనమును అంగీకరింపనని నీవు నిర్ణయించుకుంటువి. కానీ దానిని నీవు అంగీకరించినట్లుగా చేసదనని నేను నిర్ణయించుకుంటుని అని భావమును బ్రహ్మ యొక్క కరుణాపూర్ణముగు స్మితావలోకనము కనపరచుచుండును. నిజమునకు ప్రియవ్రతుని మహోన్నతమగు వైరాగ్యమును, తపోనిష్టలను, భక్తిని కొనియాడుటకే బ్రహ్మదేవుడు అరుదించును. అంతటా ప్రియవ్రతుడు గృహస్థ జీవనమును స్వీకరించినప్పటికీ భక్తి యోగమును వేడుకుంటుట సాధ్యపడగలదు. ఈ శ్లోకం నందు సూక్తవాకేన అను పదము ప్రధానమైనది. హిరణ్య గర్భ సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ అనడి బ్రహ్మదేవుని స్తుతి ఒకటి వేదములందు కలదు. ఈ ప్రకారము ఉచితమగు వేద మంత్రములచే బ్రహ్మదేవుడు ఆహ్వానింపబడెను. వైదిక మర్యాదను అనుసరించి ఆహ్వానింపబడినందున అతడు మిగుల ముదమందెను. హరే కృష్ణ. శారదా మాతాజీ ఉన్నారమ్మా? శారదా స్వరూప శారదా మాతాజీ, బి శారద గారు, సుజాత మాతాజీ చదువుతారమ్మా? ఇంకెవరు ఉన్నారమ్మా చదవాల్సిన వాళ్ళు? ఇంకెవరి దగ్గర బుక్స్ ఉండి చదువుతాను అంటే ఇంకెవరు ఉంటే చెప్పండి అమ్మా. సరే.
పదకొండవ శ్లోకం ఏమా సరే పదకొండవ శ్లోకానికి వెళ్ళిపోతున్నాము. ఈ విశ్వమందులి భగవాను చెప్పిన మాటలు అంటే బ్రహ్మ చెప్పిన మాటలు, ఈ విశ్వమందులి పరమ పురుషులకు బ్రహ్మ ఇట్లా పలికెను, వత్స ప్రియవ్రత నేను పలుకునది సావధానముగా ఆలకింపును. అప్రమేయుడగు భగవాను ఎడ అసూయ వలదు. శివుడు నీ జనకుడు దేవర్షి నారదునితో పాటు మనమందరూ దేవదేవుని ఆజ్ఞానువర్తులమే అయ్యున్నాము. అతని ఆజ్ఞను మనం ఉల్లంఘింపజాలం. హరే కృష్ణ. అక్క చదువుతారక్క? భాష్యం. భక్తి యోగమునందలి పన్నెండుగురు పరమ ప్రామాణికులలో నలుగురు అనగా బ్రహ్మదేవుడు, నారదుడు, స్వయంభువ మనువు, శివుడు ప్రియవ్రతుని ఎదుట ఉపస్థితులై ఉండిరి. వారి వెంట ప్రామాణికుల ఋషిగణము కూడా ఉండిరి. వారందరూ పరమాధికారులే అయినప్పటికీ దేవదేవుని ఆజ్ఞలను జవదాటలేరని బ్రహ్మ ప్రియవ్రతునికి తొలుత తెలియజెప్ప గోరెను. అతడే ఈ శ్లోకమున దేవం అని వర్ణింపబడెను. దేవదేవుని అధికారము, యశస్సు, శక్తి ఏనాడునూ నశింపవు. ఈశోపనిషత్తునందు అతడు అపాప విద్ధం అని వర్ణింపబడెను, అనగా ఎట్టి పాపము చేతను అతడు ప్రభావితుడు కాడని అది సూచించుచున్నది. పరమశక్తిమంతుడైన దేవదేవుడు మనము హేయమైనదని భావించు దేనిచేతను ప్రభావితుడు కాడని శ్రీమద్ భాగవతము కూడా వర్ణించినది. అటువంటి భగవంతుని స్థితిని వివరించుటకు కొన్ని మార్లు సూర్యుని ఉపమానము ఒసగబడుచుండును. భూమిపైనున్న మూత్రమును ఇగిరించినను సూర్యుడు కలుషితుడు కాడు. అదే రీతిగా భగవంతుని యందు దోషారోపణము సాధ్యపడదు. ప్రియవ్రతుడు విశ్వపాలనా బాధ్యతను స్వీకరించినట్లుగా చేయుటకు పెడలినప్పుడు బ్రహ్మ చపల చిత్తముతో ఆ కార్యమును చేయలేదు. భగవంతుని ఆదేశములనే అతడు అనుసరించుచుండును. బ్రహ్మాది పరమాధికారులు భగవంతుని అనుజ్ఞ లేనిదే ఏ కార్యమును నిర్వహింపరు. దేవదేవుడు ప్రతి ఒక్కని హృదయములో విరాజమానుడై ఉన్నాడు కదా. తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే అని శ్రీమద్ భాగవతము యొక్క ఆరంభమును తెలుపబడినట్లు బ్రహ్మకు వేదజ్ఞానమును అతని హృదయమందే శ్రీకృష్ణ భగవానుడు తెలియచేసెను. భక్తి యోగముచే జీవుడెంత అధికముగా పవిత్రుడగునో అంత అధికముగా అతడు దేవదేవుని ప్రత్యక్ష సంపర్కమునకు వచ్చును. ఈ విషయము భగవద్గీత 10వ అధ్యాయము 10వ శ్లోకమందు ఇట్లు నిర్ధారణము చేయబడినది. హరే కృష్ణ. హరే కృష్ణ. తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతి పూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏనమముపయంతితే. ప్రేమతో నా సేవ యందు నిరంతరాసక్తులైన వారికి నన్ను చేరగల బుద్ధి యోగం నేను వసుగుదును. అనగా బ్రహ్మ తన ఇచ్ఛానుసారముగా ప్రియవ్రతుని చెంతకు రాలేదు. పైగా ప్రియవ్రతునికి నచ్చజెప్పమని భగవంతునిచే అతడు ఆజ్ఞాపించబడ్డాడని అవగతము చేసుకోవాల్సి ఉన్నది. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవాను కర్మలు భౌతికేంద్రియమునిచే అవగతము కావు, కనుక అతడు ఇచ్చట అప్రమేయుడని వర్ణింపబడింది. ఆ విధముగా బ్రహ్మ తన వాక్కులను శ్రద్ధతోనూ అసూయారహితముగాను వినుమని ప్రియవ్రతునికి ఉపదేశించింది. తాను మరొకటి చేయగోరనేను, ఇందులకే మనుషులు కొన్ని కార్యములను చేయవలసి వచ్చును ఇచ్చట సూచింపబడినది. ఎవడను భగవదాజ్ఞను ఉల్లంఘించజాలడు. శివుడు, బ్రహ్మ, మనువు లేదా నారదుని అంతటి శక్తి సంపన్నుడైనను అది అతడది చేయలేడు. ఈ పరమాధికారులు అందరూ నిక్కమ్మగా శక్తివంతులే అయినను దేవదేవుని ఆజ్ఞను ఉల్లంఘించినంతటి శక్తి మాత్రము వారికి లేదు. బ్రహ్మదేవుడు భగవదాజ్ఞ అనుసరించియే ప్రియవ్రతుని చెంతకు అర్థించను, కనుక తాను శత్రువు అనడి సంశయమును ప్రియవ్రతుని మనస్సు నుండి అతడు తొట్టదొలుట తొలగింపగోరను. బ్రహ్మదేవుడు భగవద్ధాజ్ఞనిచే అనుసరించుచున్నాడు, కనుక అతని ఆదేశము అనగా దేవదేవుడు కోరినట్టు అంగీకరించుట ప్రియవ్రతునికి శ్రేయస్కరమే అయి ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. 12వ శ్లోకము. తపోబలము చేతను, పరమోత్కృష్టమగు వేద విద్య చేతను, యోగశక్తి చేతను, శారీరక బలము చేతను లేదా బుద్ధిబలము చేతను ఎవ్వడును భగవద్ ఆజ్ఞను ఉల్లంఘింపజాలడు.
స్వీయ యత్నముచే లేదా ఇతరుల సహాయముచే కాని ధర్మార్థములచే గాని మరి ఏ విధానమున గాని భగవదాదేశములను మనుజుడు నిరసింపజాలడు. పిపీలికాది బ్రహ్మ పర్యంతము ఏ జీవునికి అది సాధ్యము కాదు. భాష్యము గర్గోపనిషత్తునందు గర్గముని తన భార్యతో ఏతస్య వా అక్షరస్య ప్రసాసనే గర్గి సూర్యచంద్రమసౌ విద్రుతౌ తిష్టతః అని పలికెను. ప్రియమైన గర్గి, సమస్తము దేవదేవుని ఆధీనమునందే కలదు. సూర్యుడు, చంద్రుడు, బ్రహ్మ, రుద్రాది దేవతలు కూడా అతనికి వసులై ఉన్నారు. కనుక భౌతిక దేహమును ధరించినట్టి సామాన్య మానవుడు లేదా జంతువు భగవంతుని ఆజ్ఞాపరిధిని దాటిపోవుట అసాధ్యము. భౌతిక దేహం అన్నచో దాని యందు ఇంద్రియములు కూడా వచ్చును. భగవన్ నియమము నుండి లేదా ప్రకృతి నియమము నుండి బయటపడగోరు వైజ్ఞానికుల ఇంద్రియ కలాపములన్నీ వ్యర్థములే. ఇది భగవద్గీత 7వ అధ్యాయము 14వ శ్లోకము యందు మమ మాయా దురత్యయ అనుచు ధృవపరుపబడినది. శ్రీకృష్ణ భగవానుడే ప్రకృతి నేపథ్యమున పనిచేయుచున్నాడు. కనుక దాని ఆధీనమును అధిగమించుట అసాధ్యము. కొన్నిమార్లు మనము మన తపోనిష్టలను యోగశక్తులను గాంచి గర్వితులము కావచ్చును. కానీ దేవదేవుని నియమములను నిర్దేశములను యోగశక్తిచే కానీ వైజ్ఞానిక విద్యచే కానీ తపోనిష్టలచే కానీ మనుజుడు అతిశయింపజాలడని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. అది అసాధ్యమైన కార్యము. హరే కృష్ణ. హరే కృష్ణ. మనీషియ, బుద్ధిచే అను పదమునకు విశేష ప్రాధాన్యము కలదు. గృహస్థ జీవనమున ప్రవేశించి అనవసరముగా లౌకిక కలాపములందు చిక్కుబడవద్దని నారదమును ఉపదేశించగా గృహస్థ జీవనమును మరియు రాజ్యపాలన బాధ్యతను స్వీకరింపమని బ్రహ్మదేవుడు అర్థించుచుండెనని ప్రియవ్రతుడు వాదించిన అవకాశము కలదు. బ్రహ్మ, నారదుడు ఇరువురును ప్రామాణికులే. కనుక ఎవరి మాటను వినవలెననుట ప్రియవ్రతునికి కలవరమును కలిగించవచ్చును. ఇటువంటి పరిస్థితులలో మనీషియా అను పదము అర్థవంతముగా నున్నది. ఏలయనగా బ్రహ్మ, నారదముని ఇరువురును ఉపదేశమునివ్వగలిగిన పరమాధికారులు కనుక ప్రియవ్రతుడు వారిలో ఎవరి మాటను త్రోసిపుచ్చరాదనియు బుద్ధిని ఉపయోగించి వారిరువురి సలహాను అనుసరించవలెననియు అది సూచించుచున్నది. అటువంటి సందిగ్ధమును పరిష్కరించుటకు శ్రీల రూప గోస్వామి బుద్ధిని గూర్చి స్పష్టమైన అవగాహనము ఇట్లు వసగిరి. లౌకిక కలాపములను అనాసక్తముగానే గ్రహింపవలెను. అంతేగాక సమస్తమును కృష్ణ భక్తితోనే జోడించవలెను. అదే నిజమైన బుద్ధి. మనీష, మనుజుడు సమస్తమును కృష్ణ సేవార్థమే గ్రహించినచో గృహస్థుడగుటయందు లేదా భౌతిక జగత్తున రాజుగా నగుటయందు ఎటువంటి హాని లేదు. కానీ దానికి విమలమగు బుద్ధి అవసరమగును. ఈ భౌతిక జగత్తు మిథ్యయని, కేవలము పరతత్వమే సత్యమని బ్రహ్మ సత్యం జగన్మిథ్య మాయావాద తత్వవేత్తలు పలుకుదురు. అయినను బ్రహ్మదేవుడు నారదుని పరంపరలోనున్న వివేకవంతుడకు భక్తుడు, బ్రహ్మ సంప్రదాయమునకు చెందినవాడు. ఈ జగత్తును మిథ్యయని భావింపడు. దేవదేవునిచే సృజింపబడినది మిథ్య కానే కాదు. కానీ దానిని భోగార్థము వినియోగించుట మిథ్యయే కాగలదు. భగవద్గీత యందు నిర్ధారణము చేయబడినట్లు సమస్తము శ్రీకృష్ణ భగవానిని భోగార్థమే ఉపదేశించబడినది. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. శ్రీకృష్ణ భగవానుడే పరమ యజమాని, పరమ భోక్త. కనుక ప్రతిదానిని అతని సుఖము సేవా కొరకే వినియోగించవలను. మనిషి బుద్ధిని సక్రమముగా వినియోగించే పద్ధతి ఇది. హరే కృష్ణ. పదమూడవ శ్లోకం. ప్రియవ్రత, దేవదేవుని ఆజ్ఞ మేరకే జీవులు
జన్మ మృత్యువులు కర్మ శోకము మోహము భయము సుఖము దుఃఖము అను వాణిని పొందుటకు నానా రకములకు దేహములను గ్రహించుచున్నారు. భాష్యము: ఈ భౌతిక జగత్తుకు అరిదించిన ప్రతిజీవుడు భౌతిక భోగము కొరకే ఇచ్చటకు వచ్చుట జరిగింది. కానీ తన కర్మానుసారము అతడు భగవదాజ్ఞచే ప్రకృతి దత్తమగు ఒకనొక దేహమును గ్రహింపవలసి ఉండును. భగవద్గీత యందు తెలుపబడినట్లు ప్రకృతే క్రియమాణాని గుణకర్మాణి సర్వశః దేవదేవుని నిర్దేశమున సమస్తము ప్రకృతి చేతనే నిర్వహింపబడుచున్నది. 84 లక్షల జీవరాశిన్నవో అవి శాస్త్రజ్ఞులు ఎరుగజాలరు. యథార్థం ఏమనగా జీవుల కోరికలను అనుసరించియే ఆ దేహములన్నీయును వారికి భగవంతునిచే వసగబడినవి. జీవులు తాము కోరినట్లు వర్తించుటకు అతడు స్వాతంత్రమును వసగుచుండును. కానీ మరొక ప్రక్క వారు కర్మఫలానుసారముగా లభించిన దేహమును తప్పక గ్రహింపవలసి ఉండును. ఈ విధముగా నానా రకములకు దేహములు గోచరించుచున్నవి. కానీ జీవులు అత్యంత స్వల్పమగు ఆయువును కలిగి ఉండగా కొందరు జీవులు సుదీర్ఘమగు ఆయువును కలిగి ఉండును. అయినను పిపీలికాది బ్రహ్మ పర్యంతము ప్రతి ఒక్క జీవుడు దేవదేవుని నిర్దేశమును అనుసరించియే పనిచేయును. ఆ దేవదేవుడు ఎల్లరి హృదయమున వసించి ఉన్నాడని భగవద్గీత యందు ఇట్లు నిర్ధారణము చేయబడినది. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతిర్జ్ఞాన అపోహనంచ సర్వుల హృదయమునందు నేనే నిలిచియున్నాను. నా నుండియే స్మృతి జ్ఞానము మరుపు అనునవి కలుగుచున్నవి. అయినను భగవానుడు కొందరు జీవులకు ఒక విధముగా మార్గదర్శనము చేసి మరికొందరు జీవులకు ఇంకొక విధముగా నిర్దేశము నొసగునట యథార్థము కాదు. సత్యమేమనగా ప్రతి జీవుడు ఒక ప్రత్యేకము కోరికను కలిగి ఉండగా దానిని అతడు తీర్చుకొనుటకు భగవానుడు అవకాశం వసగుచుండును. కనుక శ్రీకృష్ణ భగవాను శరణించి అతని ఇచ్ఛానుసారము పనిచేయుట సర్వోత్తమ మార్గం. ఆ విధముగా చేసిన వాడు మోక్షమును బడయ్యును. హరే కృష్ణ. 14వ శ్లోకము. వత్స, గుణకర్మలను అనుసరించి మనమందరము వర్ణాశ్రమ విభాగములకు వైదిక ఉత్తర్వులచే బంధింపబడి ఉన్నాము. శాస్త్రీయముగా ఏర్పాటు చేయబడి అయినందున ఈ విభాగములు అనివార్యములై ఉన్నవి. కనుక ముక్కుత్రాళ్లు వేయబడిన వృషభములు చోదకుని నిర్దేశానుసారము చరించడి రీతి మనమందరము వర్ణాశ్రమ ధర్మ బాధ్యతలను నిర్వహింపవలసి ఉన్నది. భాష్యము: ఈ శ్లోకమునందు తంత్యాం గుణకర్మ దామభి అను పద సమూహము ప్రధానమైనది. మనమందరము గుణ సంపర్కమును అనుసరించియే దేహమును పొంది తద్రీతి వర్తించుచుందుము. భగవద్గీత యందు తెలుపబడినట్లుగా గుణకర్మలను అనుసరించి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులనడి చాతుర్వర్ణ విధానము ఏర్పాటు చేయబడినది. అయినను ఈ విషయమును గురించి కొంత వివాదం ఉన్నది. గత జన్మమునందలి గుణకర్మను అనుసరించి జీవుడు దేహమును పొందును. కనుక జన్మమే సాంఘిక స్థితిని నిర్ణయించునని కొందరు పలుకుదురు. గుణకర్మములన్నవి ఈ జన్మము అయినను మారును. కనుక గత జన్మ అందలి గుణకర్మను అనుసరించి ఉన్న జన్మమునకు ప్రాధాన్యము ఇవ్వనవసరము లేదని ఇంకొందరు పలుకుదురు. కనుక ఈ జన్మమునందలి గుణకర్మలను అనుసరించియే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులనడి వర్ణ వ్యవస్థను ఏర్పరచవలనని వారు వచింతురు. ఈ వాదమునే నారదముని శ్రీమద్ భాగవతమునందు ధృవపరచను. గుణకర్మల లక్షణములను గూర్చి ధర్మరాజునకు ఉపదేశించినప్పుడు అతడు అవియే వర్ణ వ్యవస్థను నియంత్రించవలనని పలికెను. అనగా బ్రాహ్మణ వంశమునందు జన్మించిన వాడు శూద్రుని లక్షణములను కలిగి ఉన్నచో అతనిని శూద్రునిగానే పరిగణింపవలను.
ఒకవేళ శూద్రవంశుడు బ్రాహ్మణ లక్షణములను కలిగి ఉన్నచో అతనిని బ్రాహ్మణునిగా భావింపవలను. హరే కృష్ణ. హరే కృష్ణ. వర్ణాశ్రమ విధానము సశాస్త్రీయమైనది కనుక వేదాదేశమును అనుసరించి మనము వర్ణాశ్రమ విధానమును స్వీకరించినచో మన జీవితము సఫలం కాగలదు. మానవ సంఘము ఈ రీతిగా విభజింపబడి ఏర్పాటు కానిది పూర్ణత్వం పడేయజారదు. దీనిని గురించి విష్ణు పురాణము 3.8.9 నందు ఇట్లు చెప్పబడినది. వర్ణాశ్రమాచారవత పురుషేణ పరహ పుమాన్ విష్ణుర్ ఆరాధ్యతే పంథ నాణ్యతత్తోష కారణం. వర్ణాశ్రమ విధానం నందలి విద్యుక్త ధర్మకారణము ద్వారానే విష్ణు భగవానుడు అర్చింపబడను. ఆ దేవదేవుని సంతుష్టి చేయుటకు అన్య మార్గము లేదు. కనుక మనుషుడు తప్పక వర్ణాశ్రమ విధానమున నెలకొనవలెను. మానవ సంఘమంతయు విష్ణు అర్చనకి ఉద్దేశింపబడినది. అయినను అదే చర్మ లక్ష్యమని జీవన పూర్ణత్వమని మానవులు ప్రస్తుతము ఎరుగుకున్నారు. అందువలన విష్ణు ఆరాధనకు బదులు వారు అనాత్మను భౌతిక పదార్థము అర్చించుటను నేర్చినారు. భౌతిక పదార్థమును అనేక విధములుగా మార్పులు చేర్పులు చేసి దింగినంటు మేడలను పెద్ద పెద్ద రహదారులను మోటారు కార్లను నిర్మించుటచే నాగరికత యందు పురోగమించగలమని జనులు తలచుచున్నారు. నవీన సమాజం యొక్క నిర్దేశానుసారము వారట్లు తలతురు. అట్టి నాగరికత యందు జనులు జీవిత లక్ష్యము నెరుగరు. కనుక నిక్కముగా అది లౌకికమైనదే అనబడరు. విష్ణువు దరిచేరుటయే జీవిత లక్ష్యం. కానీ విష్ణువు దరిచేరుటకు బదులు జనులు ప్రకృతి యొక్క బాహ్య వ్యక్తీకరణకు మోహితులగుదురు. కనుక లౌకిక ప్రగతి అన్నది కేవలం అంధప్రాయమైనది. దాని నాయకులు కూడా అంధులే. వారు తమ అనుయాయులను తప్పుదోవలో నడిపించుచున్నారు. విజయలక్ష్మి మాత ఉన్నారమ్మా. హరే కృష్ణ. చదవమంటారండి? చదవండి. కనుక వేద ఉత్తర్వులను అంగీకరించుట సర్వోత్తము. అవే ఈ శ్లోకమున యద్వాచి అని పదము ద్వారా సూచింపబడినవి. ప్రతి ఒక్కడు అట్టి ఆజ్ఞలను అనుసరించి తాను బ్రాహ్మణుడో క్షత్రియుడో వైశ్యుడో లేక శూద్రుడో తెలుసుకుని తద్రీతిగా శిక్షణను బడేయవలెను. అప్పుడు అతని జీవితము జయప్రదము కాగలదు. లేనిచో మానవ సంఘం అంతయు చిందరవందర ఎగును. మానవ సంఘము వర్ణాశ్రమును అనుసరించి శాస్త్రీయముగా విభజింపబడినచో మరియు వైదిక నిర్దేశములు చక్కగా అనుసరించబడినచో మనుజుని జీవితము అతని స్థితితో నిమిత్తము లేకుండా జయప్రదమగును. బ్రాహ్మణులే దివ్య స్థితిని బడేయగలరు, కాని శూద్రులు కాదునట సత్యము కాదు. వేదాదేశములను అనుసరించినచో అందరును బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు దివ్య స్థితిని బడేయగలరు. వారి జీవితములు కృతార్థములగును. వేదములందలి ఆదేశములు దేవదేవుడగు శ్రీకృష్ణుని ప్రత్యక్ష ఆదేశములే అయ్యున్నవి. ముక్కుత్రాళ్ళు వేయబడిన ఎద్దులు బండి నడుపువాని ఆదేశమును అనుసరించి చరించినడే ఉపమానము ఈ శ్లోకమునందు వసగబడినది. అదే విధముగా మనము వేదోపదేశములను అనుసరించి చరించినప్పుడు మన జీవన పదములు సుస్థిరములు కాగలవు. అటుగాక మనము చపల చిత్తముతో ప్రవర్తించినచో జీవితము చిందరవందరయ్యి చివరకు నిరాశాపూర్ణమగును. వాస్తవమునకు జనులు ప్రస్తుతము వేదోపదేశములను అనుసరించని కారణమనే దిగ్భ్రమకు లోనగుచున్నారు. కనుక బ్రహ్మదేవుడు ప్రియవ్రతునకు వసగిన ఈ ఉపదేశమును జయప్రదమగు జీవనమునకు యథార్థమగు శాస్త్రీయ నిర్దేశముగా మనము స్వీకరింపవలసి ఉన్నది. ఈ విషయము భగవద్గీత యందు 16వ అధ్యాయంలోని 23వ శ్లోకం యందును ఇట్లు నిర్ధారణ చేయబడినది. శాస్త్ర నిర్దేశానుసారము మనము జీవింపనిచో సుఖమును బడయిట లేదా ఉన్నత జీవనమును పొందట మాట అటుంచి జీవితము నందెన్నడును జయమును సాధింపలేము. అదే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రియవ్రత 15వ శ్లోకము.
ప్రియవ్రత మన గుణ సంపర్కమును అనుసరించి ఏ భగవానుడు ప్రత్యేక దేహమును నొసగుగా సుఖదుఖములను మనము పొందుచుందుము. కనుక మనుజుడు యథాస్థితిలో నిలిచియుండి కన్నులు కలవానిచే వృద్ధివాడు అనబడిన చందమున దేవదేవుని ఆధీనమున నిలువవలెను. భాష్యము: తన దేహమునకు చెంది ఉన్న సుఖదుఖములను ఎవ్వడును భౌతిక సాధనములచే తప్పించుకున్న జాలడు. 84,00,000 జీవరూపములలో ప్రతి ఒక్క దానికి కొంత మొత్తములో సుఖదుఖములు రాసిపెట్టి ఉన్నవి. దీన్ని మనము మార్చజాలము. ఏలయనగా ఎవ్వాని నిర్ణయం చే మనము ఆ దేహములను పొందితేమో ఆ దేవదేవుడే అట్టి సుఖదుఖములను నిర్ణయించి ఉన్నాడు. భగవంతుడి ప్రణాళికను యోచనను మనము తప్పించుకున్న జాలము. కనుక కన్నులున్న వాని చేత అంధుడు నడవబడినట్లుగా అతని నిర్దేశమున నిలుచుటను అంగీకరింపవలను. ఎట్టి పరిస్థితిని ఎందైనను భగవంతుడు అసగిన స్థితి ఎందే నిలిచి ఉండి అతని ఉపదేశములను అనుసరించినచో మనము పూర్ణత్వమును బడయగలము. భగవద్ అనుదేశమును పాటించుటే జీవితం యొక్క ముఖ్య ప్రయోజనము. అట్టి ఉపదేశమే మనుజుని యొక్క ధర్మము లేదా విద్యుత్ ధర్మము కాగలదు. హరే కృష్ణ. చదువుతాను ప్రభుజీ. కనుకనే భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు సర్వధర్మ పరిచయ మామేకం శరణం వ్రజ సర్వధర్మములను తర్జించి కేవలము నాకే శరణు చచ్చి నన్ను అనుసరింపుము అని పలికెను. భగవద్దేశములను అనుసరించి ఆ రీతిగా శరణ చొచ్చుట అన్ని వర్ణముల వారికి ఉద్దేశించబడినది. బ్రాహ్మణుడు శరణాగతుడు కావచ్చును, అట్లే క్షత్రియుడు వైశ్యుడు లేదా శూద్రుడైనను శరణాగతుడు కావచ్చును. ఆ ప్రకారం ఎవరైనాను ఈ పద్ధతిని అనుసరించవచ్చును. ఈ శ్లోకము తెలుపబడినట్టు చికుష్మాతానాథ గుడ్డివాడు కనులున్న వాడిని అనుసరించిన చందమున మనుజుడు దేవదేవుని అనుసరించవలను. వేదములను భగవద్గీత యందు వసుకబడిన ఆదేశములను గ్రహించి దేవదేవుని మనము అనుసరించినచో మన జీవితములు జయప్రదము కాగలవు. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలుకుతున్నాడు. మన్మనాభవ మనభక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశేషి సత్తే ప్రతిజానే ప్రియోసిసిమే సర్వదా నన్ను చింతింపుము నా భక్తుడగుము నన్ను అర్చింపుము మరియు నాకు నమస్కారము. వాయిస్ పోయిందమ్మా. నీకిదే ఈ విధముగా ఇవి సర్వదా నన్నే చింతిపుము నా భక్తుడగుము అర్పింపము మరియు నాకు నమస్కారము గావింపుము. ఈ విధముగా నీవు తప్పక నన్ను చేరగలవు. నీవు నా ప్రేమితుడగుటచే నీకిది నేను వాగ్దానము చేయుచున్నాను. భగవద్గీత 18వ అధ్యాయము 65వ శ్లోకము ఈ ఆదేశము ఎల్లదకు అనగా బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అందరూ ఉద్దేశింపబడుచున్నది. ఏ వర్ణము వారైనను శ్రీకృష్ణ భగవానికి శరణ చొచ్చి అతని ఆదేశ పాలన గావించినచో జీవితము కృతకృత్యుడగును. హరి కృష్ణ ప్రభుజి. జదంబ మాతాజీనమ్మా చౌతరమ్మా. హరి కృష్ణ. నిర్దేశము ఎడ్లు నడిచేవాడు ఉపమానం పడిచిన శ్లోకంలో వసగబడినది. బండి నడుపు అనే ఆధీనమునే పూర్తిగా ఉన్నట్టే ఆ ఎడ్లు అతడు కోరిన చోటుకు తీసుకొని పోను. ఏది వసతే దాన్ని భుజించుచుండును. అదే రీతిగా దేవదేవునికి సంపూర్ణ శరణాగుతులమై ఉండి మనము సుఖముగా అభిలషించట గాని దుఃఖమునకు కుంగుట గాని చేయరాదు. అతడు వసతితోనే మనం సంతృష్టి చెంది ఉండవలను. భక్తి యోగ పదమునే అనుసరించుతూ దుఃఖములతో అసంతృప్త గురి కాకుండా 84,00,000 జీవరాశులను భగవత్కను రజస్తంభ గుణాలు సాధారణంగా తెలుసుకుంటారు. ఆ ప్రణాళికను తెలుసుకున్నటకు భక్తి యోగము నెలకొనటకు భగవదాదేశములను పాటించుతూ పూర్ణత్వ స్థితిని చేరుటకు మానవ జన్మము జీవునికి ఒక విశేషాధికారం నొసుగుతున్నది.
ప్రభావమననే ముఖ్యముగా సమోగుణములు ఎందే పనిచేయుతున్నది. కానీ తండ్రి శ్రీకృష్ణ భగవాన్ యశస్సును కీర్తించటం ఎందు ఇటీ ఎందు నెలకొందుతో వారి జీవితము జయప్రదములు కాగలవు. అంతేకాక వారు అత్యున్నత పూర్ణత్వం పడేయగలరు. కనుకనే బృహన్నారాధ్య పురాణమునందు ఇట్లు తెలుపబడినది. హరే రామ హరే రామ హరే రామ ఇవ కేవలం కలవు నాస్తేన 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 గతి అన్నయద. ఈ కలియుగమునందు ఆధ్యాత్మిక పూర్ణత్వం పడేటకు హరినామము తప్ప హరినామము తప్ప హరినామము తప్ప అన్య మార్గం వేరొకటి లేనేలేదు. కనుక పవిత్ర హరినామమును వినడే అవకాశమును ప్రతి ఒక్కరికి వసగవను. ఏలయనగా విధముగా మందుడు క్రమముగా తన నిజస్థితి నిరుగలిగి సత్వగుణమునకు పరమైనట్టు దివ్యస్థితి చేరగలడు. ఆ విధముగా అతని ప్రగతి పదమున గల అంతరాయములు అన్నీను తునాతునకులు కాగలవు. కనుక సారాంశమనగా భగవంతుడు మన కెట్టి స్థితిని కల్పించను దానితోనే మనం సంతృష్టి చెంది అతని భక్తియుత సేవలో నెలకొనటం సాఫల్యం చెందగలవు. హరే కృష్ణ. హరే కృష్ణ. శారదా మాతాజీ, శారదా స్వరూపిణి మాతాజీ చదువుతారమ్మా. చదువుతున్నాను. హరే కృష్ణ. 16వ శ్లోకము. మనుజుడు ముక్తాత్ముడైనను కర్మానుసారముగా ప్రాప్తించినట్టి దేహమును అంగీకరించును. అయినను అతడి మేల్కాంచిన వాడు నిద్రయంతు కలిగిన స్వప్నములను చూచెడి రీతిగా కర్మానుసారముగా తనకు కలిగిన సుఖ దుఃఖములను అపార్థరహితముగా చూచును. ఆ విధముగా అతడు నిశ్చల బుద్ధితో నిలిచియుండి త్రిగుణ ప్రభావమున మరి యొక్క భౌతిక దేహము కలుగని విధమున పనిచేయుచుండును. భాష్యము. ముక్త జీవునికి బద్ధ జీవునికి భేదమేమనగా, బద్ధ జీవుడు దేహాత్మ భావనలో ఉండగా ముక్త పురుషుడు తాను దేహమును కాదని దేహమునకు అన్యమైన ఆత్మస్వరూపుడనని ఎరిగియుండును. బద్ధ జీవుడు ప్రకృతి నియమానుసారము బలవంతముగా పనిచేయవలసి వచ్చినా వచ్చుగాక, కానీ ఆధ్యాత్మిక అవగాహన యందు ఎంతో ప్రగతిని సాధించిన తానెందులకు అట్టి బంధనములను ఆధ్యాత్మిక ప్రగతిలో అంతరాయములను అంగీకరింపవలనని ప్రియవ్రతుడు తలంచియుండవచ్చును. ముక్తాత్ములైనను గత కర్మ ఫలములను ప్రస్తుత దేహమును అంగీకరించుటలో రోషపడరని బ్రహ్మదేవుడు అతని సందేహమునకు సమాధానముగా పలికెను. నిదురించినప్పుడు మనిషి ఎన్నో అనాస్తవిక విషయములను స్వప్నమున గాంచవచ్చును. కానీ మేల్కాంచినంతనే అతడు వానిని మరచి నిజ జీవితమున కొనసాగును. అదే విధముగా ముక్త పురుషుడు తాను దేహము కాదని ఆత్మస్వరూపుడనని పూర్తిగా అవగతము చేసుకునే వాడు అజ్ఞానవశమున జరిగిపోయిన గత కర్మలను విస్మరించి కర్మఫలమును కలుగజేయని విధమున ప్రస్తుత కర్మలను వనరించును. ఇది భగవద్గీత 3వ అధ్యాయం 9వ శ్లోకమందు యజ్ఞార్థాత్ కర్మన్యోన్యత లోకేయ కర్మబంధన అని వర్ణించబడినది. మనుజుడు యజ్ఞపురుషుడకు శ్రీకృష్ణ భగవాను ప్రీచేతము కర్మలను ఉన్నరించినచో అవి కర్మఫలమును కలగజేయవు. కానీ కేవలము తమ కొరకే పనిచేసే కామ్య కర్మరతులు మాత్రము తమ కర్మఫలములచే బద్దులగుదురు. కనుక ముక్తాత్ముడు గతమునందు అజ్ఞానవశమున జరిగిపోయిన వారిని గూర్చి తలపోయక కామ్య కర్మలని మరి యొక్క జన్మము కలగని విధమున పనిచేయుచుండును. ఇది భగవద్గీత యందు ఇట్లు స్పష్టముగా తెలుపబడినది. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేవ సేవతే స గుణాన్ సమతీత్యైత్యాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల యందును అకుటింతముగా నా పూర్ణముగా భక్తియుత సేవ యందు నిమగ్నమగువాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మభావమును పొందును. గత జీవితమున ఏమి చేసితి మనటి విషయముతో సంబంధము లేక ప్రస్తుత జన్మమునందు మనము విశుద్ధ భక్తి యోగమును నెలకొనినచో కర్మ ఫల వర్జితమైన బ్రహ్మ భూత స్థితి ఎందే నెలకొనగలము. అంతటా మరి యొక్క జన్మము పొందవలసిన అవసరం ఉండదు. భక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. భగవద్గీత యందు ఈ విధముగా వర్తించిన వాడు దేహత్యాగానంతరము మరొక దేహమును గ్రహింపక భగవద్ ధామమునికే చేరును. హరే కృష్ణ. హరే కృష్ణ. 17వ శ్లోకం. ఆత్మ నిగ్రహము లేనివాడు
మనస్సు మరియు పంచ జ్ఞానేంద్రియముల నడి ఆరుగుర భార్యలతో కలిసి జీవించును. కనుక వనమున కేగినను ఎల్లప్పుడూ భవబంధమును గూర్చి భయపడవలసి వచ్చును. కాని జితేంద్రియుడు ఆత్మరహితుడైన బుద్ధిమంతునికి గృహస్థాశ్రమైనను అపకారము చేయుచాడు. భాష్యము: గృహే వా వనతే ధాకే హా గౌరంగ భలయ ఢాకే అని శ్రీల నరోత్తమ దాస ఠాకూర్లు గానము చేసి, మనిషి అడవిలో ఉన్నప్పటికీ లేదా ఇంటిలో ఉన్నప్పటికీ శ్రీ చైతన్య మహాప్రభువుల వారి భక్తిలో నెలకొనినచో ముక్త పురుషుడే యోగునని దాని భావం. అదే విషయము ఇచ్చటను చెప్పబడినది. ఇంద్రియ నిగ్రహము లేనివాడు నామమాత్ర యోగిగా నగుటకు అడవికి విడలట అర్థరహితము. అనియమితమైన మనస్సు ఇంద్రియముల వెంట చనడి కారణమున అతడు గృహస్థ జీవనమును విడిచి అడవి కేగినను సాధించినది ఏదీనూ ఉండదు. పూర్వకాలమున ఉత్తర భారతదేశమునందు వ్యాపారస్తులు బెంగాల్ దేశములకు వెళ్ళేడు వారు. నువ్వు బెంగాల్కు వెడితే నీ సంపద నీ వెంటనే వస్తుంది అనే సామెత అందుకే వాడుకలోనికి వచ్చినది. కనుక ఇంద్రియ నిగ్రహము మన ప్రథమ కర్తవ్యము. కానీ విష్ణుభక్తిలో నెలకొనదే ఇంద్రియములు నిగ్రహింపబడవు. కనుక వాటిని తత్కార్యమున నియోగించుట మన అత్యంత ప్రధానముగా బాధ్యత. ఋషికేణ ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే. పవిత్రములైన ఇంద్రియములను శ్రీకృష్ణ భగవాను సేవలో నియోగించుటయే భక్తికి అర్థము. నియమింపబడిన ఇంద్రియములు చంద్రమౌళి ప్రభు ఉన్నారా? అవునా. హరే కృష్ణ. నియమింపబడిన ఇంద్రియములను గూడి వనమునకు వెడుటకు బదులు ఆ ఇంద్రియములను భగవత్ సేవలో నియుక్తం చేయుట సర్వోత్తమము. నిర్భయము అంచు బ్రహ్మ ఇచ్చట సూచించను. ఆ విధముగా వర్తించినట్టు ఆత్మ నిగ్రహానికి గృహస్థాశ్రమైనను ఎట్టి హాని చేయజాలదు. అది అతనికి భవబంధమును కలిగింపజాలదు. అటువంటి స్థితిని గుర్చి శ్రీల రూపగోస్వామి మరింత ఇట్లు పలికిరి: ఏహాయస్య హరేర్దాస్యే కర్మణ మనసాగిర నిఖిలాస్వస్థాసు జీవన్ ఉచ్యతే. పరిస్థితులతో నిమిత్తం లేకుండా ఎవడు తన కర్మలను మనస్సును వాక్కును హరిభక్తిలో పూర్తిగా వినియోగించడం అతన్ని ముక్త పురుషుడిగా భావించవలను. శ్రీల భక్తి వినోద ఠాకూర్లు ఒక బాధ్యతాయుగుడు అధికారి గృహస్థుడు అయినప్పటికీ శ్రీ చైతన్య మహాప్రభు యొక్క సంకీర్తనోద్యమం విస్తరించేటట్లో కావించినట్టు సేవ అద్వితీయమైనది. ఈ సందర్భమున శ్రీల ప్రబోధానంద సరస్వతి ఠాకూర్లు దుర్దాన్ని ఎకాల సర్ప పట్లి ప్రోత్కాతదం శ్రాయతే అని పలి, ఇంద్రియములు నిక్కముగా గొప్ప శత్రులే, కనుకనే అవి విషపూరిత సర్పంతో పోల్చబడినవి. కానీ కోరలు తీసిన పాము మాత్రం ఎటువంటి భయమును కలిగించదు కదా. అదే విధంగా ఇంద్రియములు కృష్ణ సేవలో నియుక్తమైనచో వాటి కర్మలను గురించి భయపడే అవసరం లేదు. మా కృష్ణ చైతన్యము నందల భక్తులు భౌతిక జగత్తులో చరించు చిన్నప్పటికీ ఇంద్రియములు అన్నింటినీ పూర్తిగా కృష్ణ సేవలోనే నిలిచి ఉన్న కారణమున భౌతిక జగత్తు నుండి విడివడియే ఉందరు. వారు సదా దివ్య దృష్టిలో నెలకొని ఉందరు. హరే కృష్ణ. విజయమాతాజీ చదువుతారమ్మా. గృహస్థ జీవనమన శ్లోకం. గృహస్థ జీవనమన నెలకొని ఉండి క్రమబద్ధముగా మనస్సును మరియు పంచ జ్ఞానేంద్రియములను జయించువాడు కోట ఎందుండి ప్రబలమగు శత్రువులను జయించురాదును బోరడు. గృహస్థాశ్రమున సుశిక్షితుడై కావము అడిగిన అట్టివాడు నిర్భయముగా ఎచ్చటనాయనను చరింపగలడు. భాష్యం: నాలుగు వర్ణములను నాలుగు ఆశ్రమములను బోడినట్టి వైదిక వర్ణాశ్రమ పద్ధతి పరమ శాస్త్రీయమైనది. మనుజుడు ఇందిరణ్య గ్రహమును సాధించినట్లు చేయగలుగుటే దాని ప్రయోజనం. గృహస్థాశ్రమున ప్రవేశించుటకు ముందు బ్రహ్మచారి జితేంద్రుడు అగునట్లుగా శిక్షణ ఒసగబడును. పరిపక్వత సాధించిన వాడే గృహస్థునిగా నగుటకు అనుమతింపబడును. ఇంద్రియ జయమునందు తొలుత సుశిక్షితుడైన కారణమున అతడు యవ్వన వేగమ తగ్గి రమారమి 80 ఏండ్ల వయస్సు వచ్చినంతనే గృహస్థ జీవనమును విడిచి వానప్రస్థునిగా అగును. మరింత శిక్షణను వడసిన పిమ్మట అతడు సన్యాసమును స్వీకరించును. అంతటా అతడు విషయ వాంఛలలో చిక్కుబడటయుడి భయము లేనివాడే ఎచ్చటనైనను చరింపగలిగినంతటి
పరిపూర్ణ జ్ఞానవంతుడు వైరాగ్యవంతుడు అగును. ఇంద్రియములు ప్రబల శత్రువులని పరిగణింపబడినవి. పటిష్టమగు కోట ఎందున్న రాజు ప్రబలమగు శత్రువులను జయించు రీతి గృహస్థాశ్రమం నందున్న గృహస్థుడు యవ్వనం నందలి కామవేగమును జయింపగలిగి వానప్రస్థాశ్రమము సన్యాసాశ్రమములను సేకరించినప్పుడు భద్రముగా నుండును. హరే కృష్ణ. హరే కృష్ణ. 19వ శ్లోకం. బ్రహ్మదేవుడు పలికెను, ప్రియవ్రత, పద్మనాభుడకు భగవానుని పాదపద్మ శోకమును ఆశ్రయించి షడేంద్రియములను అనగా మనస్సు మరియు 5 జ్ఞానేంద్రియములు చేయింపుము. భగవానుడు నీకు విశేషముగా ఆజ్ఞాపించను కనుక సుఖ భోగమును స్వీకరింపము. ఆ విధముగా నీవు భౌతిక సాంగత్యము నుండి సదా ముక్తుడివై ఉండి నిజస్థితిలో నిలిచిన వాడివై భగవద్ఆజ్ఞలను నెరవేర్చగలవు. భాష్యము. ఈ భౌతిక జగత్తు నందు 3 రకములు గల జనులు కలరు. వారిలో అత్యధికముకు ఇంద్రియ భోగమును అనుభవింపగోరడి వారులు కామ్యకర్మ రతులనియు వారి కన్నను ఉన్నతులైన ఉండి ఇంద్రియ వేగమును జయింప యత్నించు వారులు జ్ఞానులనియు వారి కన్నను ఉన్నతులై ఉండి ఇంద్రియములు అది వరకే జయించి ఉన్న వారులను యోగులనియు పిలువబడుదురు. అయినను వారిలో ఎవరు దివ్యస్థితిలో నెలకొని ఉండరు. పైన పేర్కొనబడిన ఏ కోవకు చెందని భక్తులే దివ్యులై ఉన్నారు. దీనిని గూర్చి భగవద్గీత 14వ అధ్యాయం 26వ శ్లోకం యందు వివరింపబడినది. అన్ని పరిస్థితులు యందును అకుంఠితముగా అనా పూర్ణముకు భక్తియుత సేవ యందు నిమగ్నమగు వాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మభావమును పొందురు. గృహస్థాశ్రమమనడి కోటలో గాక భగవత్ పాదపద్మమనడి కోటలో దివ్యత్వమును నెలకొనినని ప్రియవ్రతునికి బ్రహ్మదేవుడు ఇచ్చట ఉపదేశించును. ఇక్కడ ఆపమంటారు ప్రస్తుతీ. కమలమునందు ప్రవేశించి దాని మకరందమును త్రాగిడి తుమ్మిద ఆ పుష్ప దళములచే పూర్తిగా రక్షింపబడును. అప్పుడు సూర్యరశ్మిచే గాని మరి ఏ ఇతర బాహ్య ప్రభావములచే గాని తుమ్మిద కలవమునకు గురి కాదు. అదే విధముగా శ్రీకృష్ణ భగవానుని పాద్మ పద్మాశ్రయమునే సదా కోరువాడు సమస్తమగు ఆపదల నుండి రక్షింపబడును. కనుకే శ్రీమద్ భాగవతమునందు ఇట్లు చెప్పబడినది. ప్రభామాతాజీ చదువుతారమ్మా, మ్యూట్ లో ఉన్నారమ్మా. హరే కృష్ణ. శ్రీకృష్ణ పాద పద్మాశ్రయమును గ్రహించిన వానికి సమస్తము సులభముగా నవ్వు. భవ సముద్ర తరుణమైనను నిస్సందేహంగా దూడ పాదముద్రను దాటం వంటిదే అవును. కనుక అడుగడుగున ప్రమాదం మంచి ఉండి ప్రదేశమున అట్టి భక్తులు నిలిచి ఉండి ప్రశ్నయే ఉద్దయించదు. దేవదేవుని పరమాదేశం నెరవేర్చడే మన నిజమైన కర్తవ్యం బాధ్యత. భగవంతుని పరమాదేశం నెరవేర్చడి స్థిర నిత్యమును కలిగి ఉన్నతో స్వర్గ నరకాదులలో ఎచ్చట ఉన్నప్పటికీ మనం సదా భద్రముగా ఉన్నాము. ఈ శ్లోకమున ప్రకృతం భజస్వ అను పద సమూహం ప్రధానమైనది. ప్రకృతం అన్నది జీవుల నిజస్థితిని సూచించదు. నిజస్థితిని అనుసరించి ప్రతి జీవుడు శ్రీకృష్ణ భగవాను నిత్యదాసుడే. భగవంతుడు నిత్యదాసునిగా నీ నిజస్థితిలో నిలిచి ఉండము. ఆ విధముగా నిలిచి నీవు దేవదేవుని ఆదేశం నెరవేర్చంచో భౌతిక భోగమును మునిగినను పతనం చెందవు. అనుచు బ్రహ్మ ప్రియవృతునికి అందువల్లే ఉపదేశించు. భగవద్దత్తమైన భౌతిక భోగము సకామ కర్మచే మనుజుడు సాధించడు భోగమునకు భిన్నమైనది. భక్తుడు కొన్ని మార్లు పరమ ఐశ్వర్యవంతునిగా గోచరించవచ్చు, కానీ నిజమునకు భగవద్ ఆదేశ పాలనకే అతను అట్టి స్థానంను అంగీకరించి ఉన్నాడు. కనుక భక్తుడెన్నడను భౌతిక ప్రభావమునకు గురి కాడు. కృష్ణ చైతన్యోజమునందలి భక్తులు శ్రీ చైతన్య మహాప్రభు ఆదేశానుసారము ప్రపంచమంతటను ప్రచారం కావించున్నారు. ఆ కార్యమునందు వారు పలువురు లౌకికులను కామ్యకర్మరతులను కలవవలసి వచ్చినను శ్రీ చైతన్య మహాప్రభు అనుగ్రహించే భౌతిక ప్రభావం గురి కాకున్నారు. ఆయన వారిని ఇట్లా ఆశీర్వదించి ఉండిరి. ప్రపంచమంతటను హరినామ కీర్తన ప్రచారం చేయచు శ్రీ చైతన్యుల వారి సేవలో నెలకొనిడు భక్తుడు విషయ తరంగములచే ఏనాడును ప్రభావితుడు కాడు. పైగా కాలక్రమం అతడు మహాప్రభువుల పాద పద్మాశ్రయమునకే చేరి ఆయన నిత్య సాంగత్యమును పడేయగలడు. హరే కృష్ణ. 20వ శ్లోకం. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను,
ముల్లోకములకు గురువైన బ్రహ్మదేవునిచే ఆ విధముగా ఉపదేశింపబడిన వాడై ప్రియవ్రతుడు తాను అల్పుడైన కారణమున ఆ ఆజ్ఞను గ్రహించి గొప్ప ఆదరముతో దానిని నెరవేర్చును. భాష్యము: ప్రియవ్రతుడు బ్రహ్మదేవుని మనుమడు కనుక సాంఘిక మర్యాదను అనుసరించి అతని స్థితి అల్పమైనది. ఉన్నతుని ఆజ్ఞను గొప్ప ఆదరముతో నెరవేర్చుట చిన్నవాని బాధ్యత. కనుకనే ప్రియవ్రతుడు వెంటనే, స్వామి మీ ఆజ్ఞను నేను నెరవేర్తును అని పలికెను. అతడు ఇచ్చట మహాభాగవతునిగా వర్ణింపబడెను. గురుదేవుని ఆజ్ఞనో లేదా గురుదేవుని గురువు యొక్క ఆజ్ఞనో పరంపరా విధానమున నెరవేర్చుట మహాభాగవతుని కర్తవ్యం. భగవద్గీత యందు వర్ణింపబడినట్లుగా మనుజుడు శ్రీకృష్ణ భగవానుని ఆజ్ఞలను గురు పరంపరలో గ్రహించవలను. భక్తుడు ఎల్లవేళ తనను శ్రీకృష్ణ భగవానుని దాసునిగా భావించును. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇదప్ప మను బ్రహ్మదేవుని గౌరవంతో యథావిధంగా అర్చించను. ప్రియవ్రతుడు నారదుడు కూడా అతనిని రోషరహితముగా గాంచిది. ఆ విధముగా తండ్రి అభ్యర్థను ప్రియవ్రతుడు అంగీకరించినట్లుగా చేసి బ్రహ్మదేవుడు వాక్కు మనస్సుకు అందనట్టి తన సత్యలోకమునకు పోయాను. హరే కృష్ణ. ఇక్కడ తాపుదామా. నెక్స్ట్ మళ్ళీ 21వ శ్లోకం నుంచి మొదలు పెట్టుకుందాం. సో చాలా మంది ఫస్ట్ టైం వచ్చారు. ఎలా ఉన్నారమ్మా, ఎలా ఉంది ఇది? ఇవాళ అనుకున్న దానికి కొంచెం టైం కూడా ఎక్కువైంది, బట్ స్టిల్ ఓకే. మీకేమైనా స్పెసిఫిక్గా ప్రొసీజర్ కానీ ఏంటిది, అలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయేమో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు? ఉందండి. పుస్తకం ఏమిటండి చదువుతున్నారండి? ఇది ఇస్కాన్ వాళ్ళ శ్రీమద్ భాగవతం అమ్మ. ఇది ప్రభుపాదుల వారు రాసిన భాగవత సంపూర్ణ భాగవతం, పాతన భాగవతం. అంటే ఈ మధ్యన నేను ఇంట్లోదండి, మా అక్కకు ఇంట్లో వాళ్ళని ఆసుపత్రిలో ఉన్నానండి. దానికోసం ఏం చదువుతున్నారా అని ఇందాక నుంచి వింటున్నానండి. బాగుందండి చదువుతూ అది, నాకు చాలా ఇష్టం అండి అలా చదువుతూ అంటే. ఎవరి దగ్గర నా దగ్గర బుక్ లేదండి అది. సో ఈ పుస్తకం ఫాలో అవుతున్నాం అమ్మా. ఇది మొత్తం 18 వాల్యూమ్స్, మొత్తం 18,000 శ్లోకాలు. మేము నాలుగు స్కందాలు కంప్లీట్ చేసాము. ఇప్పుడు 5వ స్కందం ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. ఇవాళ నుంచేనండి 5వ స్కందం? ఇవాళ నుంచి, ఈ రోజు నుంచి స్టార్టింగ్ అండి. అవునమ్మా. వారానికి రెండు రోజు ఉంటారండి? వారానికి రెండు రోజులు అమ్మా, మంగళవారం లక్ష్మీవారం చదువుతాం. మంగళవారం. థాంక్స్ అండి. అడుగుతానండి, మా అబ్బాయిని అడిగి తెప్పించుకుంటారండి. తప్పకుండా తప్పకుండా. మీకు ఏమైనా ప్రాబ్లం అన్నారు? ఇది ఇస్కాన్ వాళ్ళ శ్రీమద్ భాగవతం, తెలుగు భాగవతం సెట్ అమ్మా ఇది. ఇస్కాన్ వాళ్ళదని అడగాలండి. అవునమ్మా. మీరు ఎక్కడ ఉంటారు? మాది కానూరు అండి. మా అబ్బాయిదేమో వైజాగ్ అండి. వైజాగ్ టెంపుల్లో దొరుకుద్దమ్మా, లేదు అంటే నా నెంబర్ ఇచ్చి నాకు ఫోన్ చేస్తే నేను అది ఎక్కడ దొరుకుద్దో మీకు డీటెయిల్స్ ఇవ్వగలుగుతాను. చెప్తానండి, మా అబ్బాయికి చెప్తాను. మీ బాబుకి చెప్పండి, నాకు మెసేజ్ పెట్టండి. థాంక్స్ అండి. థాంక్స్ అమ్మా. ఇంకా ఇంకెవరికి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయేమో? ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరన్నా మాట్లాడతారు? ఇంకా సునీత గారు, మనం జనరల్ గా ఇది వారానికి రెండు రోజులు చేస్తున్నామా. మంగళవారం లక్ష్మీవారం 7:30 స్టార్ట్ అవుతుంది. రెండు రౌండ్స్ చాంటింగ్, అక్కడ నుంచి 9 దాకా చేస్తాము. 9 నరసింహారతితో ముగిస్తాము. నరసింహారతి ఎవరు పాడుతున్నారు ఇవాళ? నరసింహారతి ఎవరు పాడతారు ఇవాళ? నేను పాడనా ప్రభుజీ? పాడనమ్మా, నేను షేర్ చేస్తున్నాను స్క్రీన్. నమస్తే నరసింహాయ, నమస్తే నరసింహాయ, ప్రహ్లాదనాదదాయిని హిరణ్యకాశీపోరక్షః శిలటంకనఖలాయే ఇతోను సింహో పరతోను సింహః యతో యతో యామి తతోను సింహః బహిర్ను సింహో హృదయేను సింహః నృసింహమాదిం చరణం ప్రపచే
తవ కర కమలవరే నాఖ అద్భుత శృంగ దళిత హిరణ్య కశిపు తను భృంగ కేశవద్రూత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ 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 జయ నరసింహదేవ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నితై గోర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితై గోర హరి బోల్ జై ప్రహ్లాద్ మహారాజ్ కి జై శ్రీల ప్రభుపాద్ కి జై హరే కృష్ణ సెషన్ ఆపుతున్నానమ్మా ఎవరికి నేను క్వశ్చన్స్ ఉన్నాయా డిస్కస్ చేద్దామంటే డిస్కస్ చేద్దాం లేదా ఆపుతున్నా ఓకే మళ్ళీ లక్ష వారం కలుద్దాం ప్రభుజీ అమ్మా అది మన మాయాపూర్ ట్రిప్ క్యాన్సిలేనండి క్యాన్సిలేనమ్మా ప్రస్తుతానికి అయితే క్యాన్సిలే నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ పెరుగుతున్నాయి ప్రాబ్లం ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి తిరిగి రావడానికి ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోతే భయపడుతున్నాం దానికి తోడు చాలా మంది గ్రూప్ లోని కొంచెం 50-60 దాటిన వాళ్ళు ఉన్నారు అక్కడ సరైన మెడికల్స్ ఏమైనా ప్రాబ్లం వచ్చి అక్కడ ఉండిపోతే చాలా చికాకు అయిపోద్దేమో అని భయపడుతున్నాం ఓకే అదేనండి అదే ఇంకా అంటే తెలిసింది నాకును ఇట్లా క్యాన్సిల్ అని అది అది ఎంతవరకు కన్ఫర్మ్ కన్ఫర్మ్ అయినా అని చెప్పాను అడుగుదాం క్యాన్సిల్ అయిపోయింది ప్రభుజీ నేను హైదరాబాద్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ కూడా టికెట్ తీసుకున్నాను మాయాపూర్ వెళ్ళడానికి ఆ టికెట్ ఈ టికెట్ రెండు క్యాన్సిల్ చేసుకోవాలి ఇక్కడ ఢిల్లీలో కూడా హైదరాబాద్ వచ్చేసేయండి అంటే హైదరాబాద్ ఇక్కడ ఢిల్లీ ఇది బాగాలేదు కదండి ఎయిర్పోర్ట్ ఇది కర్ఫ్యూ అది పెట్టేశారు ఈ సాటర్డే నుంచి అందుకని మరి ఆలోచిస్తున్నాను హైదరాబాద్ రావడానికి చూడాలండి అదే చూడాలి మాయాపూర్ అదే మరి చెప్పాడు నిన్న మా అబ్బాయి అమ్మ క్యాన్సిల్ అయిపోయింది మరి ఏం చేస్తాం ఫోన్లే కృష్ణ భగవాన్ ఎప్పుడంటే అప్పుడే మన ప్రోగ్రామ్ క్యాన్సిల్ అంటే అంతా మొత్తం క్యాన్సిల్ చేసేసామండి మొత్తం చేసేసారట కదండి అని చెప్పారు నా టికెట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది వెళ్ళండి కృష్ణుడు ఎప్పుడో రోజు మళ్ళీ అక్కడ బై మిస్టేక్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఫ్లైట్స్ రిటర్న్ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోతాయి తిరిగి రావడానికి ప్రాబ్లం అవ్వచ్చు అంటే ప్రాబ్లం ఏ బస్సు వేసుకుని రావాల్సి వస్తుంది ఇంతమంది మనం బస్సులో రావడం చాలా ఇబ్బంది పడిపోతాం చాలా దూరం కూడా కదా ప్రభుజీ కష్టం 40 hours అమ్మా జర్నీ బస్సులో రావాలంటే అందులో మధ్యలో చాలా ఇబ్బంది అవుతుందండి అందుకని సరే ఓకే సరే ప్రభుజీ హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ అమ్మా అదే ఇవాళ్ళేనండి నేను చూసింది చెప్పండి ఇవాళ చూసాను ఇది